హలో గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాలచంద్ర వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎట్ జడ్పీ హై స్కూల్ మెట్టు ఈరోజు ఈ వీడియో నందు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటి ఈ టాపిక్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నందు అంటే ఒలింపియాడ్ నందు కానీ ఇంగ్లీష్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి టెట్ పోలీస్ కానిస్టేబుల్స్ ఇలా ఏ టెస్ట్కైనా కాంపిటేటివ్లో మల్టిపుల్ చాయిస్ నందు ఈ టాపిక్లో మనం ఎలా ఈజీగా ఆన్సర్ చేయాలి అనేటువంటిది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకు ఫైవ్ మెథడ్స్ మనం చెప్పుకోబోతున్నాం ఈ ఫైవ్ మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ మనం కీవర్డ్స్ చెప్పుకొని దీని తర్వాత మరికొన్ని ఎగ్జాంపుల్స్ చేయడం జరుగుతుందనమాట ఫస్ట్ మనం కొన్ని కీవర్డ్స్ చెప్పుకుందాం ఇక్కడ చూడండి ఫస్ట్ మెథడ్ అంటే ఏంటంటే ఒకే ఒక సూపర్లేటివ్ ఉంటుంది అంటే దీనికి మించి ఉండకూడదు ఒకే ఒక సూపర్లేటివ్ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ద టాలెస్ట్ ఒకే ఒక సూపర్లేటివ్ ద టాలెస్ట్ ఉందనుకోండి కంప్యారిటివ్ డిగ్రీలో సూపర్ లెటివ్ డిగ్రీ ముందు ఎప్పుడూ కూడా డెఫినెట్ ఆర్టికల్ తీరావాలి డెఫినెట్ ఆర్టికల్ దిరావాలి నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ ఎప్పుడూ కూడా ఈఎస్టీతో కానీ ఒక అబ్జెక్టివ్ ఈఎస్టీతో అయినా ఎండ్ అవుతుంది లేదంటే మోస్ట్ అయినా రావాలి ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ అనుకోండి మోస్ట్ బ్యూటిఫుల్ అయి అవుతుంది ఇక్కడ మనకు ఈఎస్టీ రాలేదు మోస్ట్ వచ్చింది ఎప్పుడూ ఒక అబ్జెక్టివ్కి ఈఎస్ రావాలి ఎప్పుడూ ఒక అబ్జెక్టివ్కి మోస్ట్ రావాలి ఒక కంపారిటివ్లో మోర్ రావాలి అంటే ఒక వర్డ్ అబ్జెక్టివ్ అనేటువంటిది మోనోసిలబిక్ వర్డ్ డైసిలిబిక్ వర్డ్ అనుకోండి మోర్ వస్తుంది డైసిలిబిక్ వర్డ్ మోనోసిలబిక్ వర్డ్ అయితే ఆ అబ్జెక్టివ్కి ఈఎస్టి అనేటువంటిది యాడ్ చేస్తే కంపారిటివ్ అవుతుంది ఆబ్జెక్టివ్కి ఈఆర్ అని యాడ్ చేస్తే సారీ ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్ అవుతుంది ఈఆర్ యాడ్ చేస్తే కంపారిటివ్ అవుతుంది అదేవిధంగా బ్యూటిఫుల్ అంటే ఒక వర్డ్ అనేటువంటిది ట్రై సిలబిక్ వర్డ్ అయినా పాలీసిలబిక్ వర్డ్ అయినా ఆ వర్డ్కి ముందు మోస్ట్ యాడ్ చేస్తే సూపర్లేటివ్ అవుతుంది మోర్ యాడ్ చేస్తే కంప్యారేటివ్ అవుతుంది ఒక్క అబ్జెక్టివ్కి మోస్ట్ ఈఎస్టీ అనేటువంటిది రెండూ కానీ ఉంటే ఆ ఆప్షన్ రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ ఈఆర్ అనేటువంటి ఆప్షన్ ఉండి మోనోసిలిబిక్ వర్డ్ అయ్యండి ఇది డైసిలిబిక్ వర్డ్ కదా టాలెస్ట్ అనేటువంటిది మోనోసిలిబిక్ వర్డ్ అనుకోండి టాల్ మోనోసిలిబిక్ వర్డ్ దీనికి మోర్ టాలెస్ట్ అని మోస్ట్ టాలెస్ట్ అని ఇచ్చాడు అనుకోండి అది రాంగ్ అవుతుంది ఓకే ఎందుకని ఇక్కడ మోస్ట్ రాకూడదు మోస్ట్ ఈఎస్టి రెండు ఉండకూడదు ఇది మోనోసిలిబిక్ వర్డ్ కాబట్టి ఈఎస్టి మాత్రమే యాడ్ చేయాలి మోస్ట్ రాకూడదు అదేవిధంగా ఇక్కడ మోర్ టాల్ అన్నామనుకోండి అది రాంగ్ అవుతుంది ఎందుకని మోనోసిలబిక్ వర్డ్కి ఈఆర్ అనేటువంటిది యాడ్ చేస్తే మాత్రమే అది కంపారిటివ్ మారుతుంది అది ట్రై సిలబిక్ వర్డ్ పాలీసిలబిక్ వర్డ్ అనుకోండి అప్పుడు మోర్ అని ఇక్కడ యాడ్ చేయాలి మోస్ట్ అని ఇక్కడ యాడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ బ్యూటిఫుల్ మోర్ బ్యూటిఫుల్ ఓకేనా సూపర్ లెటర్ డిగ్రీ ఎప్పుడూ కూడా డెఫినెట్ ఆర్టికల్ ది తర్వాత అడ్జెక్టివ్ వస్తుంది ఈఎస్టీ అయినా ఉండాలి లేదంటే అబ్జెక్టివ్కి ముందు మోస్ట్ అయినా ఉండాలి గుర్తుపెట్టుకోండి మల్టిపుల్ చాయిస్లో మనము వీటిని బేస్ చేసుకుని చాయిస్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఒకే సూపర్లేటివ్ ఉన్నప్పుడు కంపారిటివ్ డిగ్రీ ఎప్పుడు కూడా కంపారిటివ్ అనేటువంటిది ఎప్పుడూ కూడా టాల్ ఇచ్చాము ఇక్కడ ఈఆర్ అయినా యాడ్ అయి ఉంటుంది లేదంటే మోర్ అయినా యాడ్ అయి ఉంటుంది మోర్ ఎప్పుడు యాడ్ అవుతుంది ట్రై సిలబిక్ వర్డ్ పాలీ సిలిబిక్ వాడు అయితే మోర్ వస్తుంది మోనోసిలబిక్ వర్డ్ డై వర్డ్ అయితే ఆ అబ్జెక్టివ్కి ఈఆర్ అనేటువంటిది యాడ్ చేస్తే కంపారిటివ్ అవుతుంది సో కంపారిటివ్ డిగ్రీ ఎప్పుడూ కూడా అడ్జెక్టివ్ తర్వాత వెంటనే ఏం రావాలి అంటే ధ్యాన్ రావాలి అడ్జెక్టివ్ తర్వాత వెంటనే ఏం రావాలి ధ్యాన్ రావాలి సో ఒకే సూపర్ లేటివ్ ఉన్నప్పుడు ఒకే సూపర్ రిలేటివ్ ఉన్నప్పుడు అదర్ అనేటువంటిది రావాలి ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోండి ఎనీ అదర్ ఆల్ అదర్ అదర్ ఇలా వస్తూ ఉంటాయి ఎప్పుడు ఏం రావాలనేది గుర్తుపెట్టుకోండి ఒకే ఒక్క సూపర్ లెటివ్ ఉన్నప్పుడు ఎనీ అదర్ రావాలి కంప్యారేటివ్ డిగ్రీలో అబ్జెక్టివ్ తర్వాత వెంటనే ధ్యాన్ రావాలి ఒకే సూపర్ లెటివ్ ఉంటే ఎనీ అదర్ రావాలి ఒకే సూపర్ లెటివ్ డిగ్రీ ఉన్నప్పుడు పాజిటివ్ ఎప్పుడు కూడా నో అదర్తో స్టార్ట్ అవుతుంది నో అదర్తో స్టార్ట్ అయ్యి అడ్జెక్టివ్ అనేటువంటిది యాజ్ యాజ్ మధ్య అయినా ఉండొచ్చు లేదంటే సో యాజ్ మధ్య అయినా ఉండొచ్చు ఒక సెంటెన్స్ నందు నెగిటివ్ వర్డ్ ఉంటే అప్పుడు సో యాజ్ మధ్య అడ్జెక్టివ్ ఉంటుంది ఒక సెంటెన్స్ నందు ఆ సెంటెన్స్ నందు నెగిటివ్ వర్డ్ లేకపోతే యాజ్ యాజ్ మధ్య ఉంటుంది సో ఫస్ట్ మెథడ్ ఎప్పుడు కూడా నో అదర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి అడ్జెక్టివ్ అనేటువంటిది సో యాజ్ మధ్య మాత్రమే ఉండాలి కొన్ని సమయాలు యాజ్ యాజ్ కూడా ఇస్తుంటారు అలా కూడా రాసుకోవచ్చు అబ్జెక్టివ్ అనేటువంటిది ఎప్పుడు కూడా పాజిటివ్ అంటే ఈఆర్ ఈఎస్టి మోరు మోస్ట్ అనేటువంటిది పాజిటివ్ డిగ్రీలో యాడ్ చేసి ఉండకూడదు ఓకే సో ఫస్ట్ మెథడ్ రూల్స్ ఇవి క్లియరా నెక్స్ట్ మనము సెకండ్ మెథడ్లోకి వెళ్దాం సెకండ్ మెథడ్ ఎలా ఉంటుంది నెక్స్ట్ మనము సెకండ్ మెథడ్ చూస్తున్నాం ఈ సెకండ్ మెథడ్ని ఒకే ఒక సూపర్లేటివ్ నెగిటివ్లో చెప్తున్నాం మనము ఒకే సూపర్లేటివ్ ఉన్నటువంటి సూపర్లేటివ్ని నెగిటివ్లో చెప్తున్నాం నాట్ ద టాలెస్ట్ ఇక్కడ ద టాలెస్ట్ అన్నాము నాట్ ద టాలెస్ట్ ఒకే ఒక సూపర్లేటివ్ అంటే సూపర్లేటివ్ డిగ్రీని నెగిటివ్లో చెప్పినప్పుడు కంపేరిటివ్ డిగ్రీలో కూడా నెగిటివ్ వర్డ్ రావాలి ఇక్కడ నాట్ వచ్చింది అంటే లో నాట్ రావాలి ఇక్కడ చూడండి అబ్జెక్టివ్ ముందు దా వచ్చింది కదా సూపర్ డిగ్రీలో అబ్జెక్టివ్ ముందు ఖచ్చితంగా దా రావాలి సూపర్ డిగ్రీ ఈఎస్టీ అయినా ఉండాలి లేదంటే మోస్ట్ అయినా ఉండాలి ఆ రెండింటిలో ఒక్కటే ఉండాలి సో సెకండ్ మెథడ్లో ఒకే ఒక సూపర్ లెటివ్ నెగిటివ్లో చెప్పేటువంటి సందర్భంలో ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి కంపారిటివ్ కూడా నాట్ రావాలి నాట్ వచ్చింది టాలర్ కంపారిటివ్ డిగ్రీ మోర్ అయినా ఉండాలి ఈఆర్ అయినా ఉండాలి సో ఇలా వస్తుంది నెక్స్ట్ దీని తర్వాత కంప్ అబ్జెక్టివ్ తరువాత ధ్యాన్ రావాలి కంపేరిటివ్ డిగ్రీలో సో ధ్యాన్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ మెథడ్లో అయితే ఎనీ అదర్ వచ్చింది సెకండ్ మెథడ్లో ఆల్ అదర్ కానీ సమ్ అదర్ కానీ రావాలి ఓకే ఫస్ట్ మెథడ్ ఒకే సూపర్లేటివ్ ఉన్నప్పుడు ఎనీ అదర్ ఒకే సూపర్లేటివ్ నెగటివ్లో చెప్పేటప్పుడు ఆల్ అదర్ లేదా సమ్ అదర్ రావాలి ఈ టేబుల్ని గుర్తుపెట్టుకోవాలి మనం నెక్స్ట్ పాజిటివ్ ఒకే సూపర్లేటివ్ నెగటివ్ నెగిటివ్ చెప్పేటప్పుడు పాజిటివ్ డిగ్రీ ఎలా వస్తుందంటే అట్లీస్ట్ సమ్మదర్ కొన్ని సమయాల్లో అట్లీస్ట్ సమ్మదర్ ఉంటుంది కొన్ని సమయాల్లో సమ్మదర్ మాత్రమే ఉంటుంది సెంటెన్స్ ఎప్పుడు కూడా ఇలా స్టార్ట్ అవుతుంది అట్లీస్ట్ సమ్మదర్తో కానీ లేదంటే సమ్మదర్తో కానీ సెంటెన్స్ స్టార్ట్ చేయాలి అబ్జెక్టివ్ అనేటువంటిది యాజ్ యాజ్ మధ్య ఉంటుంది యాజ్ టాల్ యాజ్ అబ్జెక్టివ్ ఎప్పుడూ కూడా యాజ్ యాజ్ మధ్య మాత్రమే సెకండ్ మెథడ్లో ఉండాలి సెకండ్ మెథడ్ అర్థమైందా ఒకే ఒక సూపర్లేటివ్ నెగటివ్లో చెప్పేటువంటి సందర్భంలో మనము ఈ సెకండ్ మెథడ్ను ఉపయోగించాలి ఓకే నెక్స్ట్ మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేస్తే దీని మీద క్లియర్గా ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ థర్డ్ మెథడ్ థర్డ్ మెథడ్ ఏంటంటే ఒక వ్యక్తే కాకుండా ఒక్క సూపర్లేటివ్ మాత్రమే కాకుండా ఒకటి కంటే ఎక్కువ సూపర్లేటివ్స్ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ థర్డ్ మెథడ్ని ఉపయోగిస్తాం ఒకే ఒక సూపర్లేటివ్ ఉంటే ఫస్ట్ మెథడ్ ఒకే ఒక సూపర్లేటివ్ని నెగటివ్లో చెప్తుంటే సెకండ్ మెథడ్ ఒకటి కంటే ఎక్కువ సూపర్లేటివ్స్ ఉంటే థర్డ్ మెథడ్ ఒకటి కంటే ఎక్కువ సూపర్లేటివ్స్ ఉన్నప్పుడు మనము వన్ ఆఫ్ ద టాలెస్ట్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్ ఎప్పుడు కూడా వన్ ఆఫ్ ద వచ్చింది అంటే తర్వాత వచ్చేటువంటి సబ్జెక్ట్ ఎలా ఉండాలంటే ప్లోరల్లో మాత్రమే ఉండాలి వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్ అంటే అది రాంగ్ అవుతుంది మల్టిపుల్ చాయిస్లో అది కూడా గమనించుకోవాలి వన్ ఆఫ్ ద వచ్చింది అంటే తర్వాత వచ్చేటువంటిది ప్లోరల్లో మాత్రమే ఉండాలి అబ్జెక్టివ్ తర్వాత వచ్చేటువంటి నౌను ప్లోరల్లో మాత్రమే ఉండాలి వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్ ఇక్కడ చూడండి వన్ ఆఫ్ సూపర్ ఎయిట్ డిగ్రీ ముందు డెఫినెట్ ఆర్టికల్ ది వచ్చింది ఇక్కడ ఈఎస్టి వచ్చింది ఓకే ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ అని రాసుకోవచ్చు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇక్కడ చూడండి మోస్ట్ ఎందుకు వచ్చింది అది ట్రైసెలబిక్ వర్డ్ కాబట్టి మోస్ట్ వచ్చింది ఇక్కడ టాలెస్ట్ కానీ ఈఎస్టీ కానీ మోస్ట్ కానీ ఒకటే రావాలి వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ఖచ్చితంగా అడ్జెక్ట్ తర్వాత ఫ్లోరల్లో ఉండాలి క్లియర్ కదా అది నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూడండి టాలర్ అబ్జెక్టివ్ వచ్చింది టాలర్ తర్వాత ధ్యాన్ ఖచ్చితంగా రావాలి అని చెప్పాను ధ్యాన్ వచ్చింది తర్వాత మెనీ అదర్ లేదంటే మోస్ట్ అదర్ ఫస్ట్ మెథడ్ ఎనీ అదర్ వచ్చింది సెకండ్ మెథడ్ ఆల్ అదర్ లేదంటే సమ్ అదర్ థర్డ్ మెథడ్ ఒకటి కంటే ఎక్కువ సూపర్ లెటివ్స్ ఉన్నప్పుడు మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ రావాలి మల్టిపుల్ చాయిస్లో ఈ కీవర్డ్స్ని బెస్ట్ చేసుకుని మనం ఆన్సర్స్ రాయొచ్చు ఓకే నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఫో థర్డ్ మెథడ్లో పాజిటివ్ డిగ్రీ వెరీ ఫ్యూతో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది అబ్జెక్టివ్ అనేటువంటిది యాజ్ యాజ్ మధ్య ఉంటుంది అబ్జెక్టివ్ ఎలా ఉండాలి యాజ్ యాజ్ మధ్య ఉండాలి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది వెరీ ఫ్యూ యాజ్ యాజ్ వచ్చి అబ్జెక్టివ్ తర్వాత ధ్యాని ఉండాలి తర్వాత మెనీ అదర్ లేదంటే మోస్ట్ అదర్ ఎన్నో మెథడ్ థర్డ్ మెథడ్ సో అబ్జెక్టివ్ తర్వాత దా ఉందా లేదా సో ఈఎస్టి సూపర్లేట్ టాలెస్ట్ ఉంది సో మోస్ట్ ఉందా అబ్జెక్టివ్కి ఈఎస్టి ఉందా అనేటువంటిది గమనించుకోవాలి తర్వాత వన్ ఆఫ్ దా వచ్చింది కాబట్టి తర్వాత ఉన్నటువంటి నౌన్ ఫ్లోరల్లో ఉందా సింగులర్లో ఉందా అనేటువంటిది ఇక్కడ గమనించుకోవాలి సో ఇది థర్డ్ మెథడ్ క్లియరా ఓకే నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ ఫోర్త్ మెథడ్ ఏంటంటే కేవలం ఇద్దరి మధ్య కంపారిజన్ జరుగుతున్నప్పుడు మాత్రమే రెండింటి మధ్య పోలిక ఉన్నప్పుడు సూపర్ లెటివ్ డిగ్రీ ఉండదు అంటే కంపారిజన్ రెండింటి మధ్య మాత్రమే జరుగుతుంది అనుకోండి ఇద్దరి మధ్య మాత్రమే లేదంటే రెండింటి మధ్య జరుగుతున్నప్పుడు సూపర్ లెటివ్ డిగ్రీని వాడకూడదు ఇద్దరి మధ్య కానీ రెండింటి మధ్య కానీ కంపారిజన్ జరుగుతున్నప్పుడు సూపర్ లెటివ్ డిగ్రీ నో సూపర్ లెటివ్ ఓకే నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీ నాట్ టాలర్ దెన్ కంపారిటివ్ వచ్చి టాలర్ టాల్ కి ఈఆర్ యాడ్ చేసాము టాలర్ తర్వాత ఖచ్చితంగా ధ్యాన్ రావాలి నాట్ అనేటువంటిది నెగిటివ్ వర్డ్ కంపారిటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్లో యాజ్ టాల్ యాజ్ రావాలి కంపారిటివ్లో నెగిటివ్ వర్డ్ రాకూడదు ఫోర్త్ మెథడు కంపారిటివ్లో నెగిటివ్ ఉంటే పాజిటివ్లో నెగిటివ్ ఉండకూడదు అదేవిధంగా ఫిఫ్త్ మెథడ్ కూడా రెండింటి మధ్య మాత్రమే కంపారిజన్ జరిగేటప్పుడు ఈ ఫిఫ్త్ మెథడ్ ఉపయోగిస్తాం ఇది దీనికి కూడా నైన్ సూపర్ డిగ్రీ వాడము కానీ కంపారిటివ్లో నాట్ లేకపోతే పాజిటివ్లో నాట్ అనేటువంటిది ఉపయోగిస్తాం నాట్ యాస్ ఇక్కడ కంపారిటివ్లో నాట్ లేదు కాబట్టి పాజిటివ్లో ఏం చేసాము నాట్ ఉపయోగించి యాస్ అనేటువంటిది రాసాం అబ్జెక్టివ్ కూడా ఎప్పుడు ఏ రెండింటి మధ్య ఉండాలి పాజిటివ్లో యాజ్ యాజ్ మధ్య కానీ సో యాజ్ మధ్య కానీ ఉండాలి ఇక్కడ నాట్ ఉంది కాబట్టి సో టాల్ యాజ్ అబ్జెక్టివ్ అనేది సో యాజ్ మధ్యలో ఉంది కొన్ని సమయాలు ఇక్కడ యాజ్ యాజ్ అని కూడా అని కూడా ఉంటుంది అది కూడా రైటే సో ఇప్పుడు ఫైవ్ మెథడ్స్ రూల్స్ క్లియర్గా అర్థమయ్యాయా రూల్స్ ఇప్పుడు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చేయబోతున్నాం ఓకే సో ఇక్కడ టెస్ట్ నెంబర్ వన్ చేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ టు డిగ్రీ ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు దాన్ని మనము కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి కంపారిటివ్ డిగ్రీ అంటే ఖచ్చితంగా ఏముండాలి అయినా ఉండాలి ఈఆర్ అయినా ఉండాలి అబ్జెక్టివ్ తర్వాత ధ్యానం ఉండాలి ఓకే సో ఇక్కడ చూద్దాము రాజు ఈజ్ యాజ్ క్లవర్ యాజ్ రవి పాజిటివ్ డిగ్రీలో ఇచ్చినారు క్లవర్కి ఖచ్చితంగా ఉండాలి క్లవరర్ ఉండాలి దాని సో ఇక్కడ కంపారిజన్ రెండింటి మధ్య మాత్రమే జరుగుతుంది రాజు మధ్య రవి మధ్య జరుగుతుంది ఓకే సో ఇద్దరి మధ్య కంపారిజన్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కంపారిటివ్లో పాజిటివ్లో నెగిటివ్ లేదు కాబట్టి కంపారిటివ్లో ఏముండాలి నెగిటివ్ ఉండాలి సో నెగిటివ్ ఉందా దీంట్లో లేదు రాంగ్ ఆన్సర్ సో ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో ప్రజెంట్ టెన్స్లో ఈజ్ ఉంటే కంపారిటివ్ డిగ్రీలో వాజ్ ఉంది సో అది డిగ్రీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నందు టెన్సెస్ అనేటువంటివి మారకూడదు సో రవి వాజ్ రాంగ్ ఆన్సర్ సో రవి ఈజ్ నాట్ క్లవరర్ దెన్ రాజ్ సో ఇక్కడ నెగిటివ్ వర్డ్ ఉంది క్లవరర్ కంపారిటివ్ ఈఆర్ ఉంది తర్వాత ద్యాన్ అనేటువంటి వర్డ్ ఉంది నెక్స్ట్ రాజ్ రాజు సో కాబట్టి ఇలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఆన్సర్ సో రవి ఈజ్ సో క్లవర్ ఇక్కడ ఎందుకు రాంగ్ అయింది ఇది దీంట్లో నెగిటివ్ వర్డ్ లేదు దీంట్లో టెన్సెస్ మారున్నాయి దీంట్లో కూడా నెగిటివ్ వర్డ్ అనేటువంటిది లేదు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే సో దీనికి ఆప్షన్ మనకు వెంటనే ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు నెగిటివ్ వర్డ్ ఇక్కడ ఉంది కాబట్టి ఈజీగా మల్టిపుల్ చేస్తాలో మనం ఈ విధంగా మనం ఇది ఎన్నో మెథడ్ ఇది ఫైవ్ మెథడ్స్లో పాజిటివ్ డిగ్రీ నందు నెగిటివ్ లేకపోతే కంపేర్టివ్ డిగ్రీ నందు నెగిటివ్ ఉండాలి మనం ఫైవ్ మెథడ్స్ చెప్పుకున్నాం ఆ ఫైవ్ మెథడ్స్లో ఇది ఎన్నో మెథడ్లో ఉంది అనేటువంటిది మనం చూసుకోవాలి ఈజీగా ఓకే నెక్స్ట్ చూడండి ద ట స్టార్స్ ఆర్ నాట్ సో బ్రైట్ యాజ్ ద మూన్ ద స్టార్స్ ఆర్ నాట్ సో బ్రైట్ యాజ్ ద మూన్ ఇక్కడ మనకు నెగిటివ్ వర్డ్ ఉంది దీంట్లో స్టార్స్కి మూన్కి మధ్య కంపారిజన్ జరుగుతుంది ఇక్కడ సో కంపారిటివ్ ఇది పాజిటివ్ డిగ్రీ నందు నాట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కంపారిటివ్ డిగ్రీలు ఏముండాలి నాట్ అనేటువంటిది ఉండకూడదు ఓకేనా సో ద స్టార్స్ ఆర్ నాట్ సో బ్రైట్ యాజ్ ద మూన్ పాజిటివ్ డిగ్రీ సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆర్ రంగా చూద్దాం ద మూన్ వాజ్ అన్నాడు ఇక్కడ ఆర్ ఉంది ప్రజెంట్ టెన్స్లో ఉంది ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ చూడండి ద మూన్ ఈజ్ బ్రైటెస్ట్ ఇక్కడ మనకు కంపారిటివ్ డిగ్రీలో మార్చమన్నాడు కంపారిటివ్ డిగ్రీలో బ్రైటెస్ట్ రాకూడదు బ్రైటర్ రావాలి సో ఇది రాంగ్ ఆన్సర్ ఇది సూపర్లేటివ్ డిగ్రీ బ్రైటెస్ట్ ఉంది కాబట్టి బ్రైటెస్ట్ అనేటువంటిది సూపర్లేటివ్ ఫామ్ కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ మూడో చూడండి ద మూన్ ఈజ్ బ్రైటర్ దెన్ స్టార్స్ సో దీంట్లో ఎటువంటి మిస్టేక్ లేదు ద మూన్ ఈజ్ బ్రైటర్ దెన్ స్టార్స్ సో ఇక్కడ మనకు నాట్ నాటనేటిది పాజిటివ్లో ఉంది కాబట్టి కంపారిటివ్లో నాట్ వాడకూడదు ద మూన్ ఈజ్ బ్రైటర్ అడ్జెక్టివ్ కంపారిటివ్ ఫామ్లోనే ఉంది తర్వాత ధ్యాన్ వచ్చినది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో డి ఎందుకు రాంగ్ అనేటువంటిది చూద్దాం ద మూన్ ఈజ్ బ్రైట్ దాన్ స్టార్ ఇక్కడ బ్రైట్ అనేటువంటి వర్డ్ ఉంది అది పాజిటివ్ ఫామ్ పాజిటివ్ అనమాట కంపారిటివ్ ఫామ్ ఏమవుతుంది బ్రైటర్ సో ఆప్షన్ డి అనేటువంటిది కూడా రాంగ్ అవుతుంది అర్థమైందా సో ఈ విధంగా మనము ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి మరొక ఎగ్జాంపుల్ చూద్దాం వెరీ ఫ్యూ ప్లేసెస్ ఆర్ యాజ్ సేక్రెడ్ యాజ్ తిరుపతి సో మనం ఫైవ్ మెథడ్స్ చెప్పుకున్నాము ఫైవ్ మెథడ్స్లో మనకు ఫైవ్ మెథడ్స్లో మనకు వెరీ ఫ్యూ అనేటువంటిది థర్డ్ మెథడ్లో మనం పాజిటివ్ డిగ్రీలో చెప్పుకున్నాం అవునా థర్డ్ మెథడ్ పాజిటివ్ డిగ్రీలో చెప్పుకున్నాం సో థర్డ్ మెథడ్ అంటే ఒకే సూపర్ కాకుండా ఒకటి కంటే ఎక్కువ సూపర్ ఉన్నప్పుడు మనము ఈ థర్డ్ మెథడ్ ఉపయోగిస్తాం వెరీ ఫ్యూ ప్లేసెస్ ఆర్ యాజ్ సేక్రెడ్ యాజ్ తిరుపతి దీనికి మనము కంపారిటివ్ డిగ్రీలో రాయాలి కంపారిటివ్ డిగ్రీలో ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు కంపారిటివ్ డిగ్రీలో ఎలా రాయాలని చెప్పుకున్నాము కంపారిటివ్ డిగ్రీ అంటే ఎలా రాయాలి మెనీ అదర్ లేదంటే మోస్ట్ అదర్ అనేటువంటిది ఉండాలి ఇక్కడ చూడండి తిరుపతి ఈజ్ మోర్ సీక్రెట్ దాన్ మోస్ట్ అదర్ ప్లేసెస్ మెనీ అదర్ లేదంటే మోస్ట్ అదర్ ఉండాలి అని చెప్పుకున్నాం థర్డ్ మెథడ్లో అవునా తిరుపతి ఈజ్ మోర్ కంపారిటివ్ డిగ్రీ మోర్ ఉంది సేక్రెడ్ దెన్ మా అబ్జెక్ట్ తర్వాత దాన్ ఉంది మోస్ట్ అదర్ ప్లేసెస్ ఉంది సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో బీసీడి ఎందుకు రాంగ్ అయ్యాయి అనేటువంటిది చూద్దాం మనం తిరుపతి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సేక్రెడ్ ప్లేసెస్ ఇది ఏంటిది సూపర్ డిగ్రీ మోస్ట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది సూపర్ డిగ్రీలే వస్తుంది మనం ఇప్పుడు దేంట్లో మార్చాలి కంపారిటివ్లో మార్చాలి కాబట్టి ఆప్షన్ బి రాంగ్ ఆన్సర్ అయ్యింది నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి తిరుపతి ఈజ్ ద మోస్ట్ సీక్రెట్ ప్లేసెస్ తిరుపతి ఈజ్ ద మోస్ట్ సీక్రెట్ ప్లేసెస్ ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది ఫస్ట్ మెథడ్లో ఉంది ఇది సెకండ్ ఇది థర్డ్ మెథడ్ ఇది ఫస్ట్ మెథడ్ మోస్ట్ సీక్రెడ్ ఫస్ట్ మెథడ్లో ఉంది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది కానీ మనం దేంట్లో మార్చమన్నామో కంపారిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాం కాబట్టి ఈ ఆన్సర్ కూడా ఏమవుతుంది రాంగ్ అవుతుంది తిరుపతి ఈజ్ ద సేక్రెడ్ సో ఇది అసలు మీనింగ్ తిరుపతి ఈజ్ ద సేక్రెడ్ సూపర్లేటివ్ డిగ్రీ అంటే మోస్ట్ రావాలి సూపర్లేటివ్ డిగ్రీ మోస్ట్ ఏమి ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది సెంటెన్స్ అనేటువంటిది రాంగ్ తిరుపతి ఈజ్ ద సేక్రెడ్ సో దా ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి మోస్ట్ అనేటువంటిది రావాలి కాబట్టి సో మన కంపారిటివ్ డిగ్రీలో అడిగారు కాబట్టి కంపారిటివ్ డిగ్రీ అంటే మోర్ ఉండాలి ఇక్కడ మోర్ అనేటువంటి ఆప్షను ఒక ఏకి మాత్రమే ఉంది మోర్ సేక్రెడ్ మోర్ తర్వాత దాన్ ఉంది థర్డ్ మెథడ్లో మోస్ట్ అదర్ కానీ మెనీ అదర్ కానీ వస్తాయి కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఓకే అర్థమైందా క్లియరా నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం వెల్త్ ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ విజ్డమ్ ఇక్కడ కంపారిజన్ ఎన్నింటి మధ్య జరుగుతుంది ఆ రెండింటి మధ్య జరుగుతుంది వెల్త్ మధ్య విజ్డమ్ మధ్య సో రెండింటి మధ్య జరుగుతున్నప్పుడు కంపారిటివ్ డిగ్రీలో మనకు పాజిటివ్లో నాట్ ఉంది కాబట్టి కంపారిటివ్లో ఏముండాలి నాట్ ఉండకూడదు గుడ్కి కంపారిటివ్ ఫామ్ ఏంటి గుడ్ బెటర్ సో విజ్డమ్ ఈజ్ మోర్ గుడ్ మోర్ అనేటువంటిది గుడ్ అనేటువంటిది మోనోసిలబిక్ వర్డ్ కాబట్టి మోనోసిలబిక్ వర్డ్కి మోర్ యాడ్ చేయకూడదు చేయకూడదు కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ద రాంగ్ ఆన్సర్ ఆప్షన్ బి విజ్డమ్ ఈజ్ ద మోస్ట్ బెటర్ ద మోస్ట్ అనేటువంటిది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ మోస్ట్ వచ్చి బెటర్ వాడకూడదు మోస్ట్ సూపర్లేటివ్ బెటర్ కంపారెటివ్ సో అసలు రెండింటిని ఇలా వాడకూడదు కాబట్టి ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ మోస్ట్ సూపర్లేటివ్ బెటర్ అనేటువంటిది కంపారేటివ్ సో మోస్ట్ బెటర్ రెండు ఉపయోగించాము సో ఆప్షన్ బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్ ఆప్షన్ సి విజ్డమ్ ఈజ్ బెటర్ దాన్ వెల్త్ ఇక్కడ చూడండి విజ్డమ్ కరెక్ట్గా ఉంది ఈజ్ సో పాజిటివ్ డిగ్రీ నెగటివ్లో ఉంది కాబట్టి కంపారేటివ్ డిగ్రీ నెగటివ్లో రాయట్లేదు విజ్డమ్ ఈజ్ గుడ్కి కంపారేటివ్ ఫమ్ బెటర్ బెటర్ తర్వాత ధ్యాన్ వచ్చింది దాని తర్వాత వెల్త్ విజ్డమ్ ఈజ్ బెటర్ దాన్ వెల్త్ ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎందుకు రాంగ్ అనేటువంటిది చూద్దాం మనం విజ్డమ్ వాజ్ బెటర్ దాన్ వెల్త్ ఇక్కడ టెన్సెస్ అనేటువంటి చేంజ్ అయింది వెల్త్ ఈజ్ అన్నది ఈజ్ అన్నాము ఇక్కడ వచ్చి విజ్డమ్ వాజ్ అన్నాము అంటే అక్కడ కం పాజిట్ అక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఈ ఆప్షన్ వచ్చి పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో టెన్సెస్ మారవు కాబట్టి ఆప్షన్ డి is ద రాంగ్ ఆన్సర్ ఓకే క్లియరా Next. Fifth one. The tiger is the most ferocious of all animals. The tiger is the most ferocious of all animals. ఇక్కడ మనకు ద మోస్ట్ ఫెరోషియస్ అంటే సూపర్లేటివ్ డిగ్రీలు చెప్పునాము ఈ ఫైవ్ మెథడ్స్లో ఇది ఎన్నో మెథడ్ కిందకు వస్తుందంటే ఫస్ట్ మెథడ్ కిందకు వస్తుంది ద టైగర్ ఈజ్ ద మోస్ట్ ఫెరోషియస్ ఆఫ్ ఆల్ అన్ని ఎనిమల్స్ కంటే టైగర్ మోస్ట్ ఫెరోషియస్ ఎనిమల్ అనేది చెప్తున్నాం సో ఒకే ఒక సూపర్ లైటివ్ ఉన్నప్పుడు కంప్యారిటివ్ డిగ్రీలో ఏం చెప్పాము ఎనీ అదర్ అనేటువంటిది రావాలి ఇక్కడ ఏం రావాలి మోర్ ఫెరోషియస్ దెన్ ఎనీ అదర్ రావాలి నో అదర్ అనేటువంటిది పాజిటివ్ డిగ్రీలో అయితేనే ఉపయోగిస్తాం కంపారిటివ్ ఉపయోగించాం కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ ద టైగర్ ఈజ్ మోర్ ఫెరోషియస్ దాన్ ఎనీ అదర్ ఎనిమల్స్ ఇక్కడ చూడండి ఐదవ దానికి ఎనీ అదర్ ఎనిమల్ అనాలి కానీ ఎనిమల్స్ అనకూడదు ఆప్షన్ ఇక్కడ రాంగ్ ఇచ్చున్నారు ద టైగర్ ఈజ్ మోర్ ఫెరోషియస్ దాన్ ఎనీ అదర్ ఎనిమల్ ఎస్ అనేటువంటిది రాకూడదు నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి

సమ్మదర్ అనేటువంటిది కూడా రాంగ్ ఆన్సర్ ఏం అవ్వాలి ఇక్కడ సమ్మదర్ ఎప్పుడు ఉపయోగిస్తాము సమ్మదర్ ఫస్ట్ ఎనీ అదర్ రెండవ దాంట్లో ఆల్ అదర్ లేదంటే సమ్మదర్ ఒకే సూపర్ రేటివ్ని నెగటివ్లో చెప్పేటువంటి సందర్భంలో సెకండ్ మెథడ్లో ఉపయోగించాలి ఇది సో ఇది సెకండ్ మెథడ్ కాదు ఇది ద టైగర్ ఈజ్ ద మోస్ట్ ఫెరిషియస్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్ ఫస్ట్ మెథడ్ ఒకే ఒక సూపర్ రిలేటివ్ ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది రాంగ్ ఆన్సర్ దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే The tiger is most more ferocious than any other animal. Okay. Any other animal. Any other is singular. So option B is the right answer. Clear? Huh? Very good. Next. Kiran is.

కంపారిటివ్లో ఏముండాలి నాట్ ఉండకూడదు సో ఆప్షన్ వన్ చూద్దాం కిరణ్ ఈజ్ ద టాలెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ ఇది రాంగ్ ఆన్సర్ మనం దేనితో మార్చాలి కంపారిటివ్లో మార్చాలి కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ కిషన్ ఈజ్ వెరీ టాలర్ కిరణ్ ఇక్కడ వెరీ టాలర్ దెన్ కిరణ్ సో ఇక్కడ కిషన్తో స్టార్ట్ అయింది ఇక్కడ కూడా కిషన్తోనే స్టార్ట్ అయింది ఎప్పుడు కూడా ఇద్దరికి మధ్య కంపారిజన్ జరుగుతున్నప్పుడు పాజిటివ్ డిగ్రీ కిషన్తో స్టార్ట్ అయితే కంపేరిటివ్ డిగ్రీ కిరణ్తోనే స్టార్ట్ కావాలి సో ఆప్షన్ బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ ఆప్షన్ సి కిరణ్ అందులో ఇక్కడ కిరణ్ ఈజ్ టాలర్ దాన్ కిషన్ సో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎందుకంటే కిరణ్తో స్టార్ట్ అయింది ఈజ్ టాలర్ దాన్ కిషన్ అబ్జెక్టివ్ ఇయర్ వచ్చింది తర్వాత ధ్యాన్ వచ్చింది ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ డి ఎందుకు రాంగ్ అనేటువంటి చూద్దాం కిరణ్ ఈజ్ టాల్ దెన్ కిషన్ ఇక్కడ చూడండి అబ్జెక్టివ్ ఈఆర్ అనేటువంటిది యాడ్ చేయలేదు కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రాంగ్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ మనము సెవెంత్ వన్ చూద్దాం అక్బర్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ అక్బర్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ సో ఇది ఎన్నో మెథడ్ ఇది థర్డ్ మెథడ్ అక్బర్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ ఇది థర్డ్ మెథడ్లో ఉంది వన్ ఆఫ్ ద అంటే ఒకటి కంటే ఎక్కువ సూపర్లేటివ్ ఉన్నప్పుడు మనము ఈ దీన్ని ఉపయోగిస్తాం ఈ మెథడ్ను ఉపయోగిస్తాం మనం ఇప్పుడు ఏ మెథడ్లో రాయమన్నారు దీన్ని కంపారిటివ్లో రాయమన్నారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ ఉన్నప్పుడు కంపారిటివ్లో ఏం రావాలి ఏం రావాలి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ గ్రేటర్ దాన్ మెనీ అదర్ లేదంటే మోస్ట్ అదర్ కింగ్స్ రావాలి గ్రేటర్ దాన్ మెనీ అదర్ లేదంటే మోస్ట్ అదర్ కింగ్స్ రావాలి ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్ అక్బర్ వాజ్ గ్రేటర్ దాన్ మోస్ట్ అదర్ కింగ్స్ సో ఆప్షన్ రైట్ అబ్జెక్టు ఈఆర్ ఉంది గ్రేటర్ ఆ తర్వాత దాన్ ఉంది మోస్ట్ అదర్ కింగ్స్ మోస్ట్ అదర్ కానీ మెనీ అదర్ కానీ రావాలి వన్ ఆఫ్ ద వస్తే ఇక్కడ వన్ ఆఫ్ ద ఉంది కాబట్టి మోస్ట్ అదర్ కానీ మెనీ అదర్ కానీ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఇక్కడ బీసీడి ఎందుకు రాంగ్ అనేటువంటి చూద్దాం వెరీ ఫ్యూ కింగ్స్ సో ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది కాబట్టి ఆప్షన్ రాంగ్ ఆన్సర్ మన కంపారిటివ్లోనే మార్చమన్నారు ఇక్కడ అక్బర్ వాజ్ గ్రేటర్ దాన్ అదర్ కింగ్స్ గ్రేటర్ దాన్ అదర్ కింగ్స్ అన్నారు ఇక్కడ ఏం రావాలంటే మోస్ట్ అదర్ మెనీ అదర్ రావాలి జస్ట్ అదర్ ఉంది కాబట్టి ఆప్షన్ రాంగ్ ఆన్సర్ అక్బర్ వాజ్ గ్రేటర్ కింగ్ ఇక్కడ ఆప్షన్ సెంటెన్స్ అనేటువంటిది థర్డ్ మెథడ్లో ఉన్నప్పుడు అక్బర్ వాజ్ గ్రేటర్ దాన్ దాన్ అనేటువంటిది లేదు మెనీ అదరు మోస్ట్ అదరు ఎనీ అదరు ఏవీ లేవు కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ ఎయిత్ వన్ చూద్దాం హైదరాబాద్ ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ ముంబై కంపారిజన్ ఎంతమంది మధ్య జరుగుతుంది ఇక్కడ ఎన్నింటి మధ్య జరుగుతుంది హైదరాబాద్కి ముంబైకి మధ్య జరుగుతుంది సూపర్ లెటివ్ డిగ్రీ వాడకూడదు సో పాజిటివ్ డిగ్రీలో నాట్ వచ్చింది కంపారిటివ్ నాట్ రాకూడదు ఇక్కడ బిగ్ ఉంది కాబట్టి బిగ్గర్ దాన్ అనేటువంటిది రావాలి సో హైదరాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ సూపర్ ఎయిటీ డిగ్రీలో ఉపయోగించాము ఆప్షన్ ఏ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ ముంబై ఈజ్ బిగ్గెస్ట్ దాన్ బిగ్గెస్ట్ తర్వాత దాన్ అనకూడదు బిగ్గర్ దాన్ అనాలి సో ఆప్షన్ బి అనేటువంటిది రాంగ్ ఆన్సర్ హైదరాబాద్ ఈజ్ బిగ్ ధ్యాన్ బిగ్ ధ్యాన్ అనకూడదు బిగ్గర్ ధ్యాన్ అనాలి అందులో హైదరాబాద్తో సెంటెన్స్ స్టార్ట్ కాకూడదు ముంబైతో సెంటెన్స్ స్టార్ట్ కావాలి సో ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్ ముంబై ఈజ్ బిగ్గర్ దాన్ హైదరాబాద్ ఆప్షన్ డిలో ఎటువంటి మిస్టేక్ కనిపించట్లేదు ముంబైతో సెంటెన్స్ స్టార్ట్ అయింది బిగ్కి ఈఆర్ యాడ్ చేసాము బిగ్గర్ తర్వాత ధ్యాన్ వచ్చింది హైదరాబాద్ సో కా పాజిటివ్లో నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి కంపారిటివ్లో నెగిటివ్ వర్డ్ లేదు సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ అర్థమవుతుందా క్లియర్గా నెక్స్ట్ ఆప్షన్ నైన్ చూద్దాం నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ సో క్విక్లీ పాపులేటెడ్ యాజ్ కేరళ నో అదర్ స్టేట్ అంటే పాజిటివ్ డిగ్రీలో ఉంది ఆ పాజిటివ్ డిగ్రీ కూడా ఫస్ట్ మెథడ్ ఫస్ట్ మెథడ్లో ఉందన్నమాట ఇది నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా ఈ సో క్విక్లీ పాపులేటెడ్ యాజ్ కేరళ ఫస్ట్ మెథడ్లో ఉంది అంటే ఒకే ఒక సూపర్లేటివ్ ఉన్నప్పుడు మనము పాజిటివ్ డిగ్రీలో చెప్పున్నాము ఈ సెంటెన్స్ని మనం దేంట్లో రాయాలి ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీలో రాయాలి సో థిక్లీ పాపులేటెడ్ సో థిక్లీ అబ్జెక్టివ్ అనేటువంటి థిక్లీ ఓకే ఇక్కడ మనకి ఏం రావాలి మోర్ కంపారిటివ్లో మోర్ థిక్లీ పాపులేటెడ్ దెన్ ఎనీ అదర్ రావాలి ఓకేనా సో ఆప్షన్స్ చూసుకుంటూ వద్దాం కేరళ ఈజ్ ద మోస్ట్ టిక్ మోస్ట్ రాకూడదు సూపర్లేటివ్ డిగ్రీ మనం రాయాల్సింది కంపారేటివ్ డిగ్రీ ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్ కేరళ ఈజ్ మోర్ థిక్లీ పాపులేటెడ్ దెన్ అదర్ స్టేట్ ఇన్ ఇండియా దెన్ అదర్ స్టేట్ ఇన్ ఇండియా సో కేరళ ఈజ్ మోర్ థిక్లీ పాపులేటెడ్ దెన్ అదర్ దాన్ అదర్ స్టేట్ ఇన్ ఇండియా ఓకే ఇక్కడ చూడండి మోర్ వచ్చింది థిక్లీ పాపులేటెడ్ తర్వాత దాన్ వచ్చింది దెన్ అదర్ దాన్ ఎనీ అదర్ రావాలి ఇక్కడ ఆప్షన్లో మనకు ఎనీ అనేటువంటి తీసేశారు ఇక్కడ ఏంటంటే ఎనీ ఇంకెక్కడైనా ఉంది ఏమో చూద్దాం కేరళ ఈజ్ మోర్ థిక్లీ పాపులేటెడ్ దాన్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ఇండియా ఇక్కడ ఎనీ అదర్ రావాలి సో అదర్ మాత్రమే ఇచ్చినారు మీరు రాసుకోండి అక్కడ ఎనీ ఎదర్ రావాలి ఇంకేదైనా ఆప్షన్ రైట్ ఉందేమో చూద్దాం కేరళ ఈజ్ థిక్లీ పాపులేటెడ్ సో ఆన్సర్ కంపారిటివ్లో రాగా మోరు ఏం లేవు కాబట్టి ఇక్కడ రాంగ్ ఆన్సర్ కేరళ ఈజ్ మోర్ పాపులేటెడ్ స్టేట్ దెన్ ఆల్ అదర్ స్టేట్స్ ఇక్కడ దెన్ ఆల్ అదర్ ఆల్ అదర్ సమ్మదర్ అనేటువంటిది సెకండ్ మెథడ్లో ఉపయోగిస్తాం నెగటివ్లో ఉన్నప్పుడు సో ఆప్షన్ డి రై రాంగ్ ఆన్సర్ అంటే ఒకే సూపర్ నేను నెగిటివ్లో చెప్పినప్పుడు మాత్రమే దాన్ ఆల్ అదరు లేదంటే దాన్ సమ్మదర్ అనేటువంటిది ఉపయోగిస్తాం సో ఇక్కడ మనకు ఒకే మెథడు నెగిటివ్లో చెప్పట్లేదు కాబట్టి ఆప్షన్ డి రాంగ్ ఆన్సరు ఆప్షన్ వచ్చి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ కేరళ ఈజ్ మోర్ థిక్లీ పాపులేటెడ్ దాన్ ఎనీ అదర్ ఇక్కడ ఎనీ అనేటువంటిది వర్డ్ మీరు రాసుకోండి ఇది ఆన్సర్ సరిపోతుంది క్లియరా నెక్స్ట్ పదవ చూద్దాం తెలుగు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లాంగ్వేజెస్ తెలుగు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లాంగ్వేజెస్ మనకిది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లాంగ్వేజెస్ మోస్ట్ బ్యూటిఫుల్ తర్వాత చూడండి వన్ ఆఫ్ ద తర్వాత లాంగ్వేజెస్ ఫ్లోరల్ రావాలి సో థర్డ్ మెథడ్ సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది థర్డ్ మెటర్ మెథడ్ సూపర్లేటివ్ డిగ్రీలో ఉంటే థర్డ్ మెథడ్ కంపారిటివ్లో ఏం రావాలి మెనీ అదర్ లేదంటే మోస్ట్ అదర్ అనేటువంటిది రావాలి మెనీ అదర్ లేదంటే మోస్ట్ అదర్ కంపేర్ డిగ్రీ చూద్దాం తెలుగు ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ మోస్ట్ అదర్ లాంగ్వేజెస్ ఓకే తెలుగు ఈజ్ తెలుగు ఈజ్ తెలుగు ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ మోస్ట్ అదర్ లాంగ్వేజెస్ సో మనకి ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లాంగ్వేజెస్ వన్ ఆఫ్ ద అని వచ్చింది అంటే అది థర్డ్ మెథడ్ అంటే ఒకటి కంటే ఎక్కువ సూపర్ లెటివ్స్ ఉన్నప్పుడు మనం ఈ మెథడ్ని ఉపయోగిస్తాం వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు కంపారిటివ్లో ఏం రావాలి మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ రావాలి సో తెలుగు ఈజ్ మోర్ బ్యూటిఫుల్ మోర్ వచ్చింది దాన్ అబ్జెక్టివ్ తర్వాత దాన్ వచ్చింది మోస్ట్ అదర్ లాంగ్వేజెస్ సో ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్ మిగిలినవి ఎందుకు రాంగ్ అనేటువంటిది చూద్దాం వెరీ ఫ్యూ లాంగ్వేజెస్ వెరీ ఫ్యూ అనేది పాజిటివ్ డిగ్రీలో మాత్రమే రాయాలి కంపారిటివ్లో రాయకూడదు కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగ్ ఆన్సర్ తెలుగు ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ అనేది సూపర్లేటివ్ మనకు ఇక్కడ కంపారిటివ్ రాయాలి కాబట్టి ఆప్షన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ తెలుగు ఈజ్ మ్యూ మోర్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ మోర్ బ్యూటిఫుల్ ధ్యాన్ అనేటువంటిది కంపారిటివ్లో ధ్యాన్ ఉండాలి సో ఇది ఆ రాంగ్ ఆన్సర్ సో ఈ నాలుగింటిలో ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ ఈ విధంగా మనకు ఒక డిగ్రీ ఏదైనా ఒక డిగ్రీ ఇచ్చి కంపారిటివ్లోకి మార్చమన్నప్పుడు ఈ విధంగా మనం చేంజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ మనకు చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ సూపర్లేటివ్ సూపర్ డిగ్రీస్ ఇక్కడ మనకు కొన్ని సెంటెన్స్ ఇచ్చున్నారు వాటిని మనం దేంట్లోకి మార్చాలి సూపర్ డిగ్రీలోకి మార్చాలి ఓకే ఇక్కడ చూడండి నో అదర్ మ్యాన్ was సో so honest as Karthik. ఇక్కడ మనకు నో అదర్ అనేటువంటిది పాజిటివ్ డిగ్రీలో ఉంది పాజిటివ్ డిగ్రీ ఎప్పుడు ఫస్ట్ మెథడ్లో ఒకే ఒక సూపర్ లైటివ్ ఉన్నప్పుడు మనకు నో అదర్ అనేటువంటిది ఉపయోగిస్తాం సో నో అదర్ని సూపర్ లెటివ్ డిగ్రీలోకి మార్చుకున్నాడు ఒకే ఒక సూపర్ లైటివ్ ఉండాలి నో అదర్ మ్యాన్ వాజ్ సో హానెస్ట్ యాజ్ కార్తీక్ అన్నాడు సో కార్తీక్ వాజ్ మోర్ హానెస్ట్ మోర్ రాకూడదు కాబట్టి మోర్ అనేది కంపారిటివ్ డిగ్రీ కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ కార్తిక్ వాజ్ మోర్ హానెస్ట్ మోర్ అనేది కంపారిటివ్ డిగ్రీ కాబట్టి అది రాంగ్ ఆన్సర్ మనం మార్చవలసింది సూపర్ లెటివ్లో కార్తీక్ వాజ్ మోస్ట్ హానెస్ట్ మ్యాన్ ఇక్కడ మోస్ట్ హానెస్ట్ అన్నాడు ఎప్పుడూ కూడా సూపర్ లెటివ్ డిగ్రీలో అడ్జెక్ట్కి ముందు ఏం రావాలని చెప్పాం సూపర్ లెటివ్లో దా అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ రావాలి కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ సో ఇక్కడ చూడండి హానెస్ట్ డి కార్తిక్ వాస్ ద హానెస్ట్ మ్యాన్ కార్తిక్ వాస్ ద హానెస్ట్ మ్యాన్ ఆప్షన్ డి కార్తిక్ వాస్ హానెస్ట్ కార్తిక్ వాస్ ద మోస్ట్ హానెస్ట్ మ్యాన్ ఇక్కడ ద ఉంది మోస్ట్ హానెస్ట్ మ్యాన్ కార్తిక్ వాజ్ ద మోస్ట్ హానెస్ట్ మ్యాన్ ఇక్కడ మనకు ఆప్షన్లో మనకు మోస్ట్ అనేది తీసేసారు ఇక్కడ సూపర్ ఎట్ డిగ్రీ ముందు దా లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయింది ఇక్కడ దా తర్వాత మోస్ట్ రావాలి హానెస్ట్ మ్యాన్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ట్వెల్త్ వన్ చూడండి ద రోజ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ ఫ్లవర్ ఇది కంప్యారిటివ్ డిగ్రీలో ఉంది ద రోజ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఎనీ అదర్ ఫ్లవర్ సో ఎనీ అదర్ ఉంది అని అంటే అది ఏ డిగ్రీ అని చెప్పుకోవచ్చు మనము ఫస్ట్ మెథడ్ ఎనీ అదర్ కంపారిటివ్ డిగ్రీలో ఉంది మోర్ బ్యూటిఫుల్ కంపారిటివ్ ఎనీ అదర్ అనేటువంటిది ఫస్ట్ మెథడ్ ఒకే ఒక సూపర్ లెటివ్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ మెథడ్ను ఉపయోగిస్తాం ఎనీ అదర్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ చూద్దాం ఒకే ఒక సూపర్ లెటివ్ ఫస్ట్ మెథడ్ అనమాట ఇది ద రోజ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ మోర్ అనేది సూపర్ లెటివ్లో వాడకూడదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ ద రోజు వాజ్ ద మోస్ట్ ఇక్కడ టెన్స్ ఈజ్ ఉంది ఇక్కడ వాజ్ ఉంది సో ఇది రాంగ్ ఆన్సర్ ద రోజ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇది రైట్ ఆన్సర్ ద రోజ్ ఈజ్ ద మోస్ట్ రోజ్ ఈజ్ పాజి ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది ఇది ప్రజెంట్లో ఉంది సూపర్ లెటెడ్ డిగ్రీ ముందు దా ఉంది మోస్ట్ ఉంది బ్యూటిఫుల్ ఫ్లవర్ ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ సో నో అదర్ ఫ్లవర్ అనేటువంటిది ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది కాబట్టి మనం ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చాలి కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది రాంగ్ ఆన్సర్ దీనికి రైట్ ఆన్సర్ ఏది ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ ఓకే క్లియర్గా అర్థమైందండి నెక్స్ట్ పద్మూడవది చూద్దాం వెరీ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ ఇండస్ట్రియస్ యాజ్ రామామ్ వెరీ ఫ్యూ బాయ్స్ అనేటువంటిది థర్డ్ మెథడ్లో ఉంది ఒకటి కంటే ఎక్కువ సూపర్లేటివ్స్ ఉన్నప్పుడు మూడవ మెథడ్లో మనము పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ వస్తుంది సో కమ్మ సూపర్ డిగ్రీ ఎలా రావాలి వన్ ఆఫ్ ద ఇండస్ట్రియస్ బాయ్స్ అని రావాలి వన్ ఆఫ్ ద ఇండస్ట్రియస్ వన్ వన్ ఆఫ్ ద ఇండస్ట్రియస్ అనేటువంటిది రావాలి వన్ ఆఫ్ ద అనేటువంటిది రావాలి వెరీ ఫ్యూ ఉంది కాబట్టి రామా ఈజ్ మోర్ మోర్ అనేది కంపారిటివ్ డిగ్రీ రాంగ్ ఆన్సర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇండస్ట్రియస్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇండస్ట్రియస్ బాయ్స్ ఆప్షన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇండస్ట్రియస్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ సి డి ఎందుకు రాంగ్ అనేటువంటిది మనం చూద్దాం రామా ఈజ్ వన్ ఆఫ్ ఇండస్ట్రియస్ దా ఉండాలి ఆప్షన్ వన్ ఆఫ్ ద తర్వాత బాయ్స్ ఉండాలి ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్ రామా ఈజ్ ద మోస్ట్ ఇండస్ట్రియస్ బాయ్ ఇన్ ద క్లాస్ ఇది వెరీ ఫస్ట్ మెథడ్ కాబట్టి వెరీ ఫ్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా వన్ ఆఫ్ ద రావాలి కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది రాంగ్ ఆన్సర్ అయింది సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి రామా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇండస్ట్రియస్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి ఫోర్టీన్త్ సునీల్ ఈజ్ మోర్ కరోజి కరేజియస్ దాన్ ఎనీ అదర్ మ్యాన్ కంపారిటివ్ డిగ్రీలో ఉంది ఇక్కడ సునీల్ ఈజ్ మోర్ కరేజియస్ దాన్ ఎనీ అదర్ మ్యాన్ కంపారిటివ్ డిగ్రీలో ఉంది ఎనీ అదర్ ఉంటే సూపర్ లెటివ్ ఒకే ఒక్క సూపర్లేటివ్ ఉంది అని అర్థం అన్నమాట ఓకే సో ఆప్షన్స్ చూద్దాం సునీల్ వాజ్ అన్నారు ఇక్కడ పాజిట్ ప్రజెంటెన్స్ పాజిట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ సునీల్ ఈజ్ ద మోస్ట్ కరేజియస్ మ్యాన్ ఓకే పద్నాలుగవ దానికి రైట్ ఆన్సర్ ఇక్కడ సునీల్ ఈజ్ ద మోస్ట్ కరేజియస్ మ్యాన్ దీంట్లో ఏమి రాంగ్ అనిపించట్లేదు నెక్స్ట్ సిడి కూడా చూద్దాము నో అదర్ మ్యాన్ ఇది పాజిటివ్లోనే ఉండాలి కాబట్టి ఫస్ట్ మెథడ్లో పాజిటివ్లో నో అదర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఆన్సర్ సి అనేది రాంగ్ ఆన్సర్ సునీల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ అనేది థర్డ్ మెథడ్ కాబట్టి ఎనీ అదర్ అనేటువంటి ఫస్ట్ మెథడ్ కంపారిటివ్ కాబట్టి ఫస్ట్ మెథడ్లో ఉన్నటువంటి సూపర్ లెటివ్లోకే మార్చాలి సో సునీల్ ఈజ్ ద మోస్ట్ కరేజియస్ మ్యాన్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ క్లియర్ క్లియర్ అర్థమవుతుందండి ఆ టేబుల్ బాగా జాగ్రత్తగా చూసుకోవాలి నెక్స్ట్ ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ మ్యాన్ ఫర్ ద జాబ్ హీ ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ మ్యాన్ దేంట్లో ఏ డిగ్రీలో ఉంది ఇది కంప్యారేటివ్ డిగ్రీలో ఉంది ఎలా చెప్పగలము బెటర్ ఉంది దాన్ ఉంది ఎనీ అదర్ ఎనీ అదర్ ఉందంటే అది ఏ మెథడ్ అని చెప్పుకున్నాం మనము ఫస్ట్ మెథడ్ ఎనీ అదర్ ఉంది ఉందంటే ఫస్ట్ మెథడ్ మనం ఇప్పుడు ఫస్ట్ మెథడ్లో ఉంది కాబట్టి ఒకే ఒక సూపర్ లెటివ్ ఉండాలి సో మనకు సూపర్ లెటివ్ డిగ్రీలోకి మార్చాలి నో అదర్ మ్యాన్ అన్నాము ఇది పాజిటివ్ డిగ్రీలోనే నో అదర్ మ్యాన్ వస్తుంది ఇది రాంగ్ ఆన్సర్ హీఈస్ ద బెస్ట్ మ్యాన్ ఫర్ ద జాబ్ హీఈస్ ద బెస్ట్ మ్యాన్ ఫర్ ద జాబ్ సో హీఈ్ సూపర్ లెటివ్ ముందు దా ఉంది బెటర్కి సూపర్లేటివ్ డిగ్రీ బెస్ట్ మ్యాన్ ఫర్ ద జాబ్ ఓకే ఒకే ఒక సూపర్ మ్యాన్ కాబట్టి ఒకే ఒక వ్యక్తి కాబట్టి సూపర్ లెటర్ డిగ్రీ ఈ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ సెకండ్ మెథడ్ ఆప్షన్ సి డి ఎందుకు రాంగ్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం హీఈస్ ద బెస్ట్ మ్యాన్ ఫర్ ద జాబ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎందుకంటే బెటర్కి సూపర్ లెటర్ డిగ్రీ బెస్ట్ దాని ముందు అబ్జెక్టివ్ ఉంది ఇది ఒకే ఒక సూపర్లేటివ్ కాబట్టి సో రైట్ ఆన్సర్ ఈజ్ మోస్ట్ బెటర్ మోస్ట్ అనేది సూపర్లేటివ్ ఇది బెటర్ అనేది కంపారిటివ్ ఈ రెండు వాడకూడదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనేటువంటిది థర్డ్ మెథడ్ కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ ద జాబ్స్ రావాలి సో ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ ఉంది సో ఇక్కడ వన్ ఆఫ్ ద అనేటువంటిది థర్డ్ మెథడ్లో ఉపయోగించాలి ఎనీ అనదర్ అనే ఎనీ అదర్ అనేటువంటిది ఫస్ట్ మెథడ్లోనే ఉపయోగిస్తాం కాబట్టి ఫస్ట్ మెథడ్కి సరిపోయేటువంటి సూపర్ లెటివ్ రాయాలి ఫస్ట్ మెథడ్ సూపర్ లెటివ్ అంటే ఒకే ఒక్క సూపర్ లెటివ్ హీఈస్ ద బెస్ట్ మ్యాన్ ఫర్ ద జాబ్ దిస్ ఈజ్ ద ైట్ ఆన్సర్ ఓకే వెరీ ఫ్యూ ఆర్టికల్స్ ఆఫ్ ఫుడ్ ఆర్ న్యూట్రిషియస్ యాస్ మిల్క్ వెరీ ఫ్యూ ఉంది అంటే థర్డ్ మెథడ్లో పాజిటివ్ డిగ్రీలో ఉంది అని అర్థం అన్నమాట ఆ టేబుల్ని మీరు నీట్గా టేబుల్ పక్కన పెట్టుకోవాలి వెరీ ఫ్యూ థర్డ్ మెథడ్ పాజిటివ్ డిగ్రీ మనం ఇప్పుడు దేంట్లో మార్చాలి సూపర్ లెటర్ డిగ్రీలోకి మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ సో వెరీ ఫ్యూ ఉంది అంటే థర్డ్ మెథడ్లో వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద అనేటువంటిది రావాలి సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ మిల్క్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ న్యూట్రిషియస్ రైట్ ఆన్సర్ సో మిల్క్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఆర్టికల్స్ సో వన్ ఆఫ్ ద మోస్ట్ న్యూట్రిషియస్ అన్నారు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ బీసీడి ఎందుకు రాంగ్ అనేటువంటి చూద్దాం మిల్క్ ఈజ్ మోర్ మోర్ అనేది కంపారిటివ్లో ఉంది మనం రాయవలసినది సూపర్ లెటివ్లో సో రాంగ్ ఆన్సర్ మిల్క్ ఈజ్ మోస్ట్ న్యూట్రిషియస్ మోస్ట్ ముందు ఇక్కడ వెరీ ఫ్యూ ఉంది అని అంటే సూపర్ డిగ్రీ దా రావాలి అందులో ఇది ఫస్ట్ మెథడ్ సో ఇది వన్ ఆఫ్ ద అనేటువంటిది లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ మిల్క్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఆర్టికల్స్ ఇక్కడ చూడండి మిల్క్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఆర్టికల్స్ రెండు ఆప్షన్ ఏ ఆప్షన్ డి రెండు ఒకే ఆన్సర్ ఇచ్చున్నారు సో ఆప్షన్ ఏ అయినా రా రైట్ ఆన్సరే ఆప్షన్ డి అయినా కూడా రైట్ ఆన్సరే ఓకే ఇందులో మనకు ఎగ్జామ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ ఆర్టికల్స్ ఒకదానికి ఆర్టికల్ అని రాయాలనుకో ఒకదానికి ఎస్ తీసేస్తారు ఒకదానికి ఆర్టికల్ అంటారు మరొకదానికి ఆర్టికల్స్ అంటారు సో అప్పుడు వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ఆర్టికల్స్ అనేటువంటివి రావాలి ఫ్లోరల్ ఆర్టికల్స్ రావాలి కాబట్టి ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆర్టికల్స్ అది రైట్ అవుతుంది సో సెవెంత్ వన్ చూడండి నో అదర్ ఎక్సర్సైజ్ ఈజ్ సో హెల్తీ యాజ్ స్విమ్మింగ్ నో అదర్ ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజ్ ఈజ్ సో హెల్తీ యాజ్ స్విమ్మింగ్ ఇది నో అదర్ అనేటువంటిది ఫస్ట్ మెథడ్లో పాజిటివ్ డిగ్రీలో ఉంది ఫస్ట్ మెథడ్ పాజిటివ్ డిగ్రీలో ఉంటే కంపారిటివ్ డిగ్రీ మనకు రాయవలసినటువంటిది సూపర్లేటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీలో ఒకే ఒక సూపర్లేటివ్ ఉంటుందన్నమాట సో హెల్తీ కదా మనకేమొస్తుంది ద స్విమ్మింగ్ ఈజ్ ద హెల్తీయెస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజెస్ రైట్ ఆన్సర్ స్విమ్మింగ్ ఈజ్ హెల్తీయర్ హెల్తియర్ కంపారిటివ్ రాంగ్ ఆన్సర్ స్విమ్మింగ్ ఈజ్ హెల్తీ దాన్ హెల్తీ అనేటువంటిది పాజిటివ్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ హెల్తీయర్ రావాలి స్విమ్మింగ్ ఈజ్ హెల్తీయెస్ట్ హెల్తీయెస్ట్ అనేటువంటిది సూపర్లేటివ్ ఫామ్లో ఉంది దీని ముందు డెఫినెట్ ఆర్టికల్ ది లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ డెఫినెట్ ఆర్టికల్ ది రావాలి ఇక్కడ సో ఫస్ట్ దానికి చూసుకోండి స్విమ్మింగ్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ ముందు ద డెఫినెట్ ఆర్టికల్ ఉంది హెల్తీయస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజెస్ సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ చూడండి స్విమ్మింగ్ ఈజ్ ద హెల్తీయెస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజెస్ స్విమ్మింగ్ ఈజ్ హెల్తీయెస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజెస్ ఇక్కడ ఒక ఆర్టికల్ ద అనేటువంటిది లేకపోవడం వల్ల ఆప్షన్ డి అనేటువంటిది రాంగ్ ఆన్సర్ అయింది సో ఈ విధంగా మనం జాగ్రత్తగా ప్రతి ఆప్షన్ని కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ ఎయిటీన్త్ వన్ నో అదర్ నావల్ ఐ హ్యావ్ రెడ్ ఈజ్ సో ఇంట్రెస్టింగ్ యాజ్ దిస్ నో అదర్ నావల్

దిస్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ మోర్ అనేటువంటిది కంప్యారేటివ్ రాంగ్ ఆన్సర్ దిస్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ మోర్ కంపారెటివ్ రాంగ్ ఆన్సర్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ నావల్ ఐ హ్యావరెడ్ సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ మోస్ట్ ముందు ద డెఫినెట్ ఆర్టికల్ ఉంది ఇంట్రెస్టింగ్ నావల్ ఐ హ్యావరెడ్ సో ఫస్ట్ దానికి చూడండి దిస్ ఈజ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ నావల్ ఐ హ్యావరెడ్ దీనికి దీనికి తేడా ఏంటి ఫస్ట్ ఆప్షన్లో డెఫినెట్ ఆర్టికల్ మోస్ట్ ముందు సూపర్ లెటర్ డిగ్రీ ముందు డెఫినెట్ ఆర్టికల్ లేదు ఆప్షన్ డిలో డెఫినెట్ ఆర్టికల్ సూపర్ లెటర్ డిగ్రీ ముందు ఉంది సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నైన్టీన్త్ వన్ చూడండి ద గంగాస్ ఈజ్ లాంగర్ దాన్ ఎనీ అదర్ రివర్ ఇన్ ఇండియా గంగా అనేటువంటిది అన్నింటికి ఎనీ అదర్ ఎనీ అదర్ అనేటువంటిది కంపారిటివ్ డిగ్రీలో ఉంది ఎనీ అదర్ అంటే ఫస్ట్ మెథడ్ సో ద లాంగెస్ట్ గంగా ఈజ్ ద లాంగెస్ట్ రివర్ అనేటువంటిది ఇక్కడ రావాలి ఇక్కడ చూడండి ద గంగా ఈజ్ మోర్ కంపారిటివ్ ఉంది ఇది రాంగ్ ఆన్సర్ నో అదర్ పాజిటివ్ డిగ్రీ రాంగ్ ఆన్సర్ ద గంగా ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ద గంగా ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా రైట్ ఆన్సర్ గంగా ఈజ్ లాంగెస్ట్ రివర్ ఇక్కడ చూడండి సూపర్ డిగ్రీ ముందు డెఫరెంట్ ఆర్టికల్ ది లేదు కాబట్టి ఆప్షన్ డి రాంగ్ ఆన్సర్ అయింది ద గంగా ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ ఎందుకంటే ఫస్ట్ మెథడ్ సూపర్ డిగ్రీ ముందు డెఫరెంట్ ఆర్టికల్ ది ఉంది లాంగెస్ట్ ఒకే ఒక సూపర్ లెటర్ కాబట్టి ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా సో ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ విజయవాడ ఈజ్ హాటర్ దెన్ మెనీ అదర్ టౌన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మెనీ అదర్ మోస్ట్ అదర్ మెనీ అదర్ మోస్ట్ అదర్ ఎప్పుడు వస్తుంది అది థర్డ్ మెథడ్లో వస్తుంది కంపారేటివ్ డిగ్రీలో ఉంది ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏ డిగ్రీలో ఉందో చూసుకోవాలి విజయవాడ ఈజ్ హాటర్ దాన్ మెనీ అదర్ టౌన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మెనీ అదర్ అంటే మెనీ అదర్ మోస్ట్ అదర్ దేంట్లో వస్తుందంటే థర్డ్ మెథడ్లో వస్తుంది థర్డ్ మెథడ్లో ఉంది కాబట్టి ఏ రావాలి మనకు వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద హాటెస్ట్ అనేటువంటిది రావాలి ఇక్కడ చూడండి విజయవాడ ఈజ్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ టౌన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రైట్ ఆన్సర్ విజయవాడ ఈజ్ ద హాటెస్ట్ టౌన్ ఫస్ట్ మెథడ్ ఇది రాంగ్ ఆన్సర్ విజయవాడ ఈజ్ ద హాటర్ టౌన్ హాటర్ కంపారిటివ్ రాంగ్ ఆన్సర్ విజయవాడ ఈజ్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ టౌన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో చూడండి ఆప్షన్ డికి ఆప్షన్ ఏకి చిన్న తేడా ఏంటంటే వన్ ఆఫ్ ద వచ్చిన తరువాత టౌన్ ఫ్లోరల్లో రావాలి టౌన్స్ ఇక్కడ సింగులర్లో టౌన్ అనేటువంటిది ఉంది సో ఆప్షన్ ట్వంటీకి ఖచ్చితంగా ఏముండాలి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ విజయవాడ ఈజ్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ టౌన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ జస్ట్ ఎస్ అనేటువంటిది ఆన్సర్ని పూర్తిగా తారుమారు చేస్తుంది సో వన్ ఆఫ్ ద తర్వాత ఫ్లోరల్ రావాలి వన్ ఆఫ్ ద హాటెస్ట్ టౌన్స్ ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇప్పుడు మనకు ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్ని సూపర్లేటివ్లోకి ఎలా ఫస్ట్ మనం ఏం చేసాము కంపారిటివ్లోకి ఎలా మార్చాలో చూసాం తర్వాత సూపర్లేటివ్లోకి ఎలా మార్చాలో చూసాం నెక్స్ట్ మనము పాజిటివ్లోకి ఎలా మార్చాలనేటువంటిది చూస్తాం ఓకే శకుంతల ఈస్ ద బెస్ట్ డ్రామా ఇన్ సాన్స్క్రిట్ చేంజ్ ఇ ఫాలోయింగ్ ఇన్ టు పాజిటివ్ డిగ్రీ ఇక్కడ ద బెస్ట్ డ్రామా అంటే ఫస్ట్ మెథడ్లో ఉంది దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి శకుంతుల ఈజ్ ద బెస్ట్ డ్రామా ఇన్ శాన్స్క్రిట్ ద బెస్ట్ అంటే ఇది ఏ డిగ్రీలో ఉన్నట్టు ఏ ఏ మెథడ్లో ఉన్నట్టు మనం చెప్పుకున్న దాంట్లో ఫస్ట్ మెథడ్ అంటే ఒకే ఒక సూపర్ లెటివ్ ఉంది ఒకే ఒక సూపర్లేటివ్ ఉన్నప్పుడు మనకు ఏ మెథడ్ ఉపయోగించాలి అంటే పాజిటివ్ దేంతో స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం మనము నో అదర్తో స్టార్ట్ అవుతుంది సో ఆప్షన్ బి డి ఈ రెండింటిలో ఒకటి మాత్రమే ఉంటుంది సో నో అదర్ డ్రామా ఇన్ సంస్క్రిట్ ఈజ్ సో గుడ్ యాజ్ శాకుంతుల నో అదర్ డ్రామా ఇన్ సంస్క్రిట్ ఈజ్ గుడ్ యాజ్ శాకుంతుల సో పాజిటివ్ డిగ్రీ ఏ రెండింటి మధ్య ఉండాలని చెప్పాము సో యాజ్ మధ్య కానీ యాజ్ యాజ్ మధ్య కానీ ఉండాలి ఇక్కడ సో యాజ్ ఉంది ఇక్కడ సో యాజ్ ఏమీ లేవు కాబట్టి ఆప్షన్ డి రాంగ్ ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఇరవై ఒకటో దానికి ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి ఒకే ఒక సూపర్లేటివ్ నో అదర్తో స్టార్ట్ అవుతుంది పాజిటివ్ డిగ్రీ సో ఏ ఎందుకు రాంగ్ ఆన్సర్ అయింది బెటర్ దాన్ ఇది కంప్యారిటివ్లో ఉంది రాంగ్ ఆన్సర్ బెటర్ దాన్ ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది సో ఇవి రాంగ్ ఆన్సర్ ఇక్కడ ఎందుకు డి ఎందుకు రాంగ్ అయింది అబ్జెక్టివ్ అనేటువంటిది సో యాజ్ మధ్య లేదు కాబట్టి ఇది రాంగ్ అయింది రాంగ్ అయింది ఓకే ద పెన్ ఈజ్ మైటర్ దాన్ ద స్వాట్ ఇక్కడ కంపారిజన్ రెండింటి మధ్య జరుగుతుంది ద పెన్ ఈజ్ మైటర్ దాన్ ద స్వాడ్ కంపారిజన్ పెన్కి స్వాట్కి మధ్య జరుగుతూ ఉంది ఇది ఏ డిగ్రీలో ఉంది కంపారిటివ్ డిగ్రీలో ఉంది కంపారిటివ్ డిగ్రీ అనేటువంటిది నెగిటివ్ లేకపోతే పాజిటివ్ డిగ్రీ ఖచ్చితంగా దేంట్లో ఉండాలి నెగిటివ్లో ఉండాలి ద స్వాడ్ ఈజ్ నాట్ సో మైటీ యాస్ ద పెన్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ చూడండి ద స్వాడ్తోనే స్టార్ట్ అయింది ఈ ఈజ్ ఇక్కడ నెగిటివ్ లేదు కాబట్టి నాట్ నెగిటివ్ ఉంది అడ్జెక్టివ్ అనేటువంటిది సో యాజ్ మధ్యలో ఉంది మైటీ ద పెన్ సో ఇక్కడ ద పెన్ ఈజ్ ద మైటియర్ ఆఫ్ స్వాడ్ మైటియర్ సో ఇది పాజిటివ్ డిగ్రీలో లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ స్వాడ్ ఈజ్ నాట్ మైటీ సో ఇది సో యాజ్ మధ్య ఉండాలి కాబట్టి ఇది లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ ద పెన్ ఈజ్ నాట్ సో మైటీ యాజ్ ద స్వాడ్ ఇక్కడ పెన్తో స్టార్ట్ అయింది ఈ ఆప్షన్ కూడా పెన్తోనే స్టార్ట్ అయింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ కంపేరిటివ్ పెన్తో స్టార్ట్ అయితే సూపర్ పాజిటివ్ డిగ్రీ ద స్వాడ్తో స్టార్ట్ కావాలి సో ఆప్షన్ ఏది రైట్ ఇక్కడ ద స్వాడ్ ఈజ్ నాట్ సో మైటీ యాజ్ ద పెన్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే కంపారిజన్ రెండింటి మధ్య మాత్రమే జరుగుతుంది నెక్స్ట్ ట్వంటీ థర్డ్ వన్ చూడండి ద ప్రెసిడెంట్ కెనడీ ఈజ్ యాబ్లర్ దాన్ మోస్ట్ అదర్ అమెరికన్ ప్రెసిడెంట్స్ ప్రెసిడెంట్ కెనడీ ఈజ్ యాబ్లర్ దాన్ ఇది ఏ మెథడ్లో ఉంది కంపారిటివ్ డిగ్రీలో ఉంది మోస్ట్ అదర్ మెనీ అదర్ ఉంది అంటే ఏ మెథడ్ ఉన్నట్లు అది థర్డ్ మెథడ్లో ఉన్నట్టు థర్డ్ మెథడ్లో ఉన్న ఉన్నప్పుడు పాజిటివ్ డిగ్రీ దేంతో స్టార్ట్ అవుతుంది వెరీ ఫ్యూతోటి స్టార్ట్ కావాలి సో ఆప్షన్ ఏ బి రెండూ రాంగ్ ఆన్సర్సే వెరీ ఫ్యూతో స్టార్ట్ కావాలి వెరీ ఫ్యూ అమెరికన్ ప్రెసిడెంట్స్ ఆర్ సో ఏబుల్ యాజ్ ప్రెసిడెంట్ కెనడీ వెరీ ఫ్యూ అమెరికన్ ప్రెసిడెంట్స్ వర్ సో ఏబుల్ యాజ్ ప్రెసిడెంట్ కెనడీ సో మనకు అక్కడ క్వశ్చన్ ఏముంది ఈజ్ ఏబుల్ అంటే ప్రజెంట్ ఫామ్లోనే ఉంది ప్రజెంట్ ఉంది సో ఆన్సర్ కూడా ప్రజెంట్లోనే ఉండాలి ఆప్షన్ డి అనేది పాస్ట్లో వర్ ఉంది కాబట్టి ఆప్షన్ డి రాంగ్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రజెంట్ ఫామ్లో ఉంది కాబట్టి ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ టెన్సెస్ మారకూడదు వెరీ ఫ్యూతో స్టార్ట్ కావాలి కాబట్టి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఏ వైజ్ ఎనిమి ఈజ్ బెటర్ దాన్ ఏ ఫూలిష్ ఫ్రెండ్ ఏ వైజ్ ఎనిమి ఈజ్ బెటర్ దాన్ ఏ ఫూలిష్ ఫ్రెండ్ ఇక్కడ వైజ్ ఎనిమికి ఫూలిష్ ఫ్రెండ్కి మధ్య కంపారిజన్ జరుగుతుంది ఏ వైజ్ ఎనిమీ ఈజ్ బెటర్ దాన్ కంపారిటివ్ డిగ్రీలో ఉంది కంపారిటివ్ డిగ్రీ నెగటివ్ లేదు కాబట్టి పాజిటివ్ డిగ్రీ నెగటివ్ ఫామ్లో ఉండాలి సో ఫూలిష్ ఫ్రెండ్ తోటి స్టార్ట్ అవుతుంది ఫూలిష్ ఫ్రెండ్తో స్టార్ట్ అయి ఉండాలి నెగిటివ్ ఉండాలి ఏ ఫూలిష్ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఇక్కడ సో యాజ్ ఉండాలి రాంగ్ ఆన్సర్ ఇది ఏ వైజ్ ఎనిమితో స్టార్ట్ అయింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ ఏ ఫూలిష్ ఈజ్ నాట్ గుడ్ ఆప్షన్ గుడ్ అనేటువంటిది యాజ్ యాజ్ మధ్య ఉండాలి కాబట్టి సో యాజ్ మధ్య ఉండాలి కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ ఏ ఫూలిష్ ఎనిమి ఏ ఫూలిష్ ఎనిమి ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ ఏ వైజ్ ఫ్రెండ్ సో ఇక్కడ ఏముండాలి ఇక్కడ ఏ ఫూలిష్ ఫ్రెండ్ ఏ ఫూలిష్ ఫ్రెండ్ ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ ఏ వైజ్ ఎనిమి ఆప్షన్ ట్వంటీ ఫోర్కి ఇవ్వడం ఇది రాంగ్ ఇచ్చినారు ఇక్కడ చూ ఒకసారి ఏ ఫూలిష్ ఫ్రెండ్ ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ యా వైజ్ ఎనిమి ఇక్కడ సో అనేటువంటి ఆప్షన్ కానీ ఉంటే సో అనేటువంటిది ఉంటే ఏ అనేటువంటిది ఆప్షన్ రైట్ అవుతుంది ట్వంటీ ఫోర్త్ మరొకసారి చూడండి ఏ ఫూలిష్ ఫ్రెండ్ ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ ఎ వైజ్ ఎనిమి ఇక్కడ సో రావాలి ఇక్కడ చూడండి ఏ ఫూలిష్ ఎనిమి అన్నాడు ఇక్కడ ఏ ఫులిష్ ఫ్రెండ్ ఇచ్చిండేది సో ఆప్షన్ డి రాంగ్ ఆన్సరు ఏ ఫులిష్ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఇక్కడ ఏం రావాలంటే సో రాసుకోండి ఇక్కడ సో గుడ్ యాజ్ ఏ వైజ్ ఎనిమి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి బెటర్ అన్నాడు కంపారిటివ్ రాంగ్ ఆన్సర్ ఏ ఫూలిష్ ఈజ్ ఫ్రెండ్ ఇక్కడేమి సరిగా లేదు రాంగ్ ఆన్సర్ ఏ ఫూలిష్ ఎనిమి ఇక్కడ ఫూలిష్ ఫ్రెండ్ ఇచ్చి ఉండేది కాబట్టి ఇక్కడ సెంటెన్స్ మార్చేశారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ ట్వంటీ ఫిఫ్త్ చూడండి గోల్డ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దాన్ సెల్వర్ ఇక్కడ కూడా కంపారిజన్ రెండింటి మధ్య జరుగుతుంది గోల్డ్ మధ్య నెక్స్ట్ సిల్వర్ మధ్య జరుగుతూ ఉంది గోల్డ్ మధ్య సిల్వర్ మధ్య జరుగుతుంది కాబట్టి సో ఇది కంపారిటివ్ నెగటివ్లో లేదు కాబట్టి పాజిటివ్ డిగ్రీ అనేటువంటిది నెగటివ్ వర్డ్ అనేటువంటిది ఉండాలి సిల్వర్ ఈజ్ నాట్ ప్రేషియస్ కంపారిటివ్లో ఉంది ఇది పాజిటివ్ కాదు ఇది ప్రీషియస్ దాన్ అన్నాడు రాంగ్ ఆన్సర్ పాజిటివ్ అనేటువంటిది సో యాజ్ మధ్యలో ఉండాలి కాబట్టి ఇక్కడ సో యాజ్ 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 లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ సిల్వర్ ఈజ్ మోర్ ప్రీషియస్ ఇది కంపారిటివ్లో ఉంది ఇది రాంగ్ ఆన్సర్ సిల్వర్ ఈజ్ నాట్ సో ప్రీషియస్ యాజ్ గోల్డ్ సో సిల్వర్తో స్టార్ట్ అయింది నాట్ ఉంది ప్రీషియస్ అబ్జెక్టివ్ సో యాజ్ మధ్య ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ గోల్డ్ మళ్ళీ స్టార్ట్ అయింది సెంటెన్స్ కంపారిటివ్ గోల్డ్తో ఉంది పాజిటివ్ గోల్డ్తో స్టార్ట్ కాకూడదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ ఓకే అర్థమైందా నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ వన్ పండిట్ జవహర్లాల్ నెహ్రూస్ ఆటోబయోగ్రఫీ బయోగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బుక్స్ ఐ హ్యావ్ ఎవర్ రైట్స్ పండిట్ నెహ్రూస్ ఆటోబయోగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బుక్స్ ఇది దేంట్లో రాయాలి మనము పాజిటివ్ డిగ్రీలో రాయాలి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ బుక్స్ వన్ ఆఫ్ ద అని అన్నాడు అని అంటే పాజిటివ్ డిగ్రీ ఖచ్చితంగా వెరీ ఫ్యూతోనే స్టార్ట్ కావాలి సో వెరీ ఫ్యూతో ఇక్కడ రెండు ఉన్నాయి వెరీ ఫ్యూ వెరీ ఫ్యూ ఈ రెండు ఆప్షన్స్ మిగిలిన రెండు రాంగ్ ఆన్సర్స్ సో మనకు ఈ వెరీ ఫ్యూతో ఉన్నటువంటి వాటిల్లో ఈ రెండింటిలో ఏది రైట్ అనేటువంటి చూద్దాం వెరీ ఫ్యూ బుక్స్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్ ఆర్ సో ఇంట్రెస్టింగ్ యాజ్ పండిట్ నెహ్రూస్ ఆటోబయోగ్రఫీ వెరీ ఫ్యూ బుక్స్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ యాజ్ పండిట్ నెహ్రూస్ ఆటోబయోగ్రఫీ సో దీంట్లో దీంట్లో ఏం వెరీ ఫ్యూ బుక్స్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్ ఆర్ ఫస్ట్ దాంట్లో చూడండి వెరీ ఇంట్రెస్టింగ్ యాజ్ అని ఉంది ఆప్షన్ ఏలో సో ఇంట్రెస్టింగ్ యాజ్ ఉంది వెరీ తర్వాత ఏముండాలి ఇక్కడ వెరీ ఉండకూడదు ఇక్కడ సో ఇంట్రెస్టింగ్ యాజ్ సో యాజ్ మధ్య కానీ యాజ్ యాజ్ మధ్య కానీ ఉండాలి కాబట్టి ఆప్షన్ డిలో వెరీ యాజ్ మధ్య అబ్జెక్టివ్ ఉంది ఇక్కడొచ్చి సో యాజ్ మధ్య అబ్జెక్టివ్ ఉంది సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ చిన్న చిన్న పాయింట్ ఇక్కడ చిన్న పాయింట్ అంతే జాగ్రత్తగా గమనించుకొని ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కంపారి డిగ్రీలో ఉంది ప్రివెన్షన్కి క్యూర్కి మధ్య కంపారిజన్ ఇక్కడ సో పాజిటివ్ డిగ్రీ దేంతో స్టార్ట్ అవుతుంది క్యూర్తో స్టార్ట్ అవుతుంది నెగిటివ్ రావాలి క్యూర్ ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ ప్రివెన్షన్ సో రైట్ ఆన్సర్ ఇరవై ఏడవ దానికి క్యూర్ ఈజ్ క్యూర్ అంటే ప్రివెన్షన్తో స్టార్ట్ అయింది క్యూర్ కాబట్టి ఆ క్యూర్ ఈజ్ నాట్ సో గుడ్ పాజిటివ్లో ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ వర్డ్ ఉంది అడ్జెక్టివ్ సో యాజ్ మధ్య ఉంది ప్రివెన్షన్ రైట్ ఆన్సర్ ఇది మిగిలిన మూడు ఎందుకు రాంగ్ అనేటువంటిది చూద్దాం ఇక్కడ వాజ్ ఉంది టెన్సెస్ మార్చేస్తారు ఆప్షన్ బి రాంగ్ ఆన్సర్ క్యూర్ ఈజ్ సో గుడ్ యాజ్ ప్రివెన్షన్ క్యూర్తో స్టార్ట్ అయ్యి క్యూర్ ఈజ్ అంటే కంపారిటివ్ నెగిటివ్ లేదు కాబట్టి పాజిటివ్లో నెగిటివ్ వర్డ్ ఉండాలి ఇక్కడ నెగిటివ్ వర్డ్ లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయింది క్యూర్ డస్ నాట్ ఇక్కడ డజ్ ఇవి అవసరం లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అన్నమాట ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ ఇండియా ఈజ్ హాటర్ దాన్ అమెరికా ఇక్కడ కంపారిజన్ రెండింటి మధ్య జరుగుతుంది ఇండియా మీద ఇండియాకు అమెరికాకు మధ్య జరుగుతుంది ఇండియా ఈజ్ హాటర్ దాన్ అమెరికా ఇండియా అనేటువంటిది అమెరికా కంటే కూడా వేడిగా ఉంటుంది సో రెండింటి మధ్య కంపారిజన్ జరుగుతుంది సూపర్ లెటివ్ డిగ్రీ ఉండకూడదు అమెరికాతో స్టార్ట్ అవుతుంది నెగిటివ్ కూడా రావాలి అమెరికా ఈజ్ నాట్ సో హాట్ రావాలి అమెరికా ఈజ్ నాట్ సో హాట్ యాజ్ ఇండియా ఆన్సర్ రైట్ ఆన్సర్ ఇక్కడ వాజ్ టెన్సెస్ మారింది టెన్స్ మారింది కాబట్టి రాంగ్ ఆన్సర్ మోస్ట్ సూపర్ డిగ్రీ కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ వాజ్ టెన్స్ మారింది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ సో ఆప్షన్ ఏ అమెరికా ఈజ్ నాట్ సో హార్ట్ యాజ్ ఇండియా ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఇరవై తొమ్మిది చూడండి డేవిడ్ రన్స్ ఫాస్టర్ దెన్ రాజు డేవిడ్ రన్స్ ఫాస్టర్ దాన్ రాజు ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది డేవిడ్కి రాజుకి మధ్య కంపారిజన్ జరుగుతుంది సూపర్ లెటర్ డిగ్రీ ఉండకూడదు డేవిడ్ రన్స్ ఫస్ట్ దాన్ రాజు రాజుతో స్టార్ట్ కావాలి రాజు డిడ్ డిడ్ అనేది పాస్ట్ ఫాము ఇక్కడ రన్స్ ప్రజెంట్ ఫామ్లో ఉంది కాబట్టి డిడ్ రాంగ్ ఆన్సర్ సో ఇక్కడ నెగిటివ్ లేదు కాబట్టి ఖచ్చితంగా నెగిటివ్ రావాలి రాజు డజ్ నాట్ రాజు డజ్ రన్ ఇక్కడ నెగిటివ్ రావాలి కాబట్టి డజ్ రాకూడదు రాంగ్ ఆన్సర్ రాజు ఈజ్ మోర్ రన్ మోర్ అనేది కంపేర్ డిగ్రీ ఇది రాంగ్ ఆన్సర్ రాజు డస్ నాట్ రన్ సో ఫాస్ట్ యాజ్ డేవిడ్ సో డస్ నాట్ నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి ట్వంటీ నైన్త్కి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ రాజు డస్ నాట్ రన్ సో ఫాస్ట్ యాజ్ డేవిడ్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ టెన్సెస్ మారలేదు నెగటివ్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ముప్పై వచ్చండి ద జపనీస్ ఆర్ ద మోస్ట్ కోర్టియస్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ద జపనీస్ ఆర్ ద మోస్ట్ కోర్టియస్ పీపుల్ ఇన్ ద వరల్డ్ సూపర్ డిగ్రీ ఫస్ట్ మెథడ్ ఫస్ట్ మెథడ్ ద మోస్ట్ కోర్టియస్ పీపుల్ అన్నారు కాబట్టి నోదతో స్టార్ట్ కావాలి పాజిటివ్ డిగ్రీ సో ఫస్ట్ ఆప్షన్ ఏ ఆప్షన్ బి రెండు రాంగ్ తీసేద్దాం నో అదర్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ సో కోర్టియస్ యాజ్ ద జపనీస్ నో అదర్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ కోర్టియస్ యాజ్ ద జపనీస్ సో ఆప్షన్ డిలో చూడండి పాజిటివ్ డిగ్రీ యాజ్ యాజ్ మధ్య కానీ సో యాజ్ మధ్య కానీ ఉండాలి ఇక్కడ యాజ్ ఆర్ కోర్టియస్ యాజ్ ఉంది ఇక్కడ సో యాజ్ లేదు కాబట్టి ఆప్షన్ డి రాంగ్ ఆన్సర్ ఇక్కడ నో అదర్ పో పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ సో కోర్టియస్ యాజ్ ద జపనీస్ సో యాజ్ ద మధ్యలో ఉంది కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే సో ఇప్పుడు మనకు పాజిటివ్ డిగ్రీని మనం ఫస్ట్ మనము కంపారిటివ్ డిగ్రీ చూసాం సెకండ్ సూపర్లేటివ్ డిగ్రీ చూసాం ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలోకి మార్చడం చూసాం అనమాట సో డిగ్రీ ప్రకారం మనకు ఉన్నటువంటి వాటిలో ఏది కరెక్ట్ ఉంది అనేటువంటిది మనము నెక్స్ట్ గమనిద్దాం మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్విస్ట్ చేసేదానికి ఒక ఫోర్ సెంటెన్స్ ఇచ్చి ఈ నాలుగు సెంటెన్స్లు ఏది కరెక్ట్ గా ఉంది అనేటువంటిది అడుగుతూ ఉంటారు ఫైండ్ ద కరెక్ట్ సెంటెన్స్ యాజ్ పర్ ద డిగ్రీ రఘు ఈస్ నాట్ గ్రేటర్ దెన్ సమ్ మ్యూజిషియన్స్ సో ఇక్కడ ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉంది రఘు ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ సమ్ తర్వాత సమ్ అదర్ మ్యూజిషియన్స్ అని ఉండాలి సమ్ మ్యూజిషియన్స్ అన్నారు కాబట్టి రాంగ్ ఆన్సర్ రఘు ఈజ్ నాట్ ద నాట్ ద గ్రేటర్ ఆఫ్ మ్యూజిషియన్స్ నాట్ ద గ్రేటర్ ఆఫ్ మ్యూజిషియన్స్ ఇది గ్రేటర్ అనేది పాజిటివ్ డిగ్రీ కాబట్టి దా తర్వాత సూపర్ లెటివ్ డిగ్రీ రావాలి కాబట్టి గ్రేటెస్ట్ రావాలి ఇది రాంగ్ ఆన్సర్ రఘు ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ సమ్ అదర్ మ్యూజిషియన్స్ దీంట్లో ఎటువంటి మిస్టేక్ లేదు రఘు ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ సమ్ అదర్ మ్యూజిషియన్స్ ఇది సెకండ్ మెథడ్ ఇది సో ఎటువంటి మిస్టేక్ కనిపించట్లేదు సమ్ మ్యూజిషియన్స్ ఆర్ లీస్ట్ యాజ్ గ్రేట్ యాజ్ రఘు ఇక్కడ సమ్ మ్యూజిషియన్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ గ్రేట్ యాజ్ అట్లీస్ట్ అని ఉండాలి ఇక్కడ లేదు అని అంటే యాజ్ గ్రేట్ యాజ్ ఇది ఓకే రైట్గానే ఉంది సమ్ మ్యూజిషియన్స్ ఆర్ అట్లీస్ట్ ఉండాలి లీస్ట్ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ సో ఆప్షన్ రఘు ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ సమ్ మ్యూజిషియన్స్ ఆప్షన్ ఏ ఈజ్ ద రాయిట్ ఆన్సర్ మిగతా మూడు కూడా రాంగ్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ అదేవిధంగా ముప్పై రెండో చూద్దాం ఐరన్ ఈజ్ ద మోస్ట్ యూజ్ఫుల్ ఆఫ్ ఆల్ మెటల్స్ ఫస్ట్ మెథడ్ ఇది ఐరన్ ఈజ్ ద మోస్ట్ యూజ్ఫుల్ ఆఫ్ ఆల్ మెటల్స్ ఫస్ట్ మెథడ్ ఒకే ఒక సూపర్లేటివ్ రైట్ ఆన్సర్ ఇది దీంట్లో ఎటువంటి మిస్టేక్ లేదు సూపర్లేటివ్ మోస్ట్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దీ ఉంది ఐరన్ ఈజ్ ద యూజ్ఫుల్ ఆఫ్ ఆల్ మెటల్స్ ద యూజ్ఫుల్ అన్నప్పుడు ఇక్కడ సూపర్లేటివ్ రావాలి ఇది రాంగ్ ఆన్సర్ నో అదర్ మెటల్ ఈజ్ యూజ్ఫుల్ యాజ్ ఐరన్ ఇక్కడ పాజిటివ్ డిగ్రీ యాజ్ యాజ్ మధ్య ఉండాలి లేదంటే సో యాజ్ మధ్య ఉండాలి కాబట్టి ఇది లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ ఐరన్ ఈజ్ ద మోర్ యూజ్ఫుల్ దాన్ ఆల్ అదర్ మెటల్స్ మోర్ యూజ్ఫుల్ దాన్ ఆల్ అదర్ ఐరన్ ఈజ్ మోర్ యూజ్ఫుల్ సో ఆప్షన్ డిలో ఐరన్ ఈజ్ మో దా అవసరం లేదు ఇక్కడ సూపర్ డిగ్రీ ఐరన్ ఈజ్ మోర్ యూజ్ఫుల్ దాన్ ఆల్ అదర్ మెటల్స్ ఇక్కడ దాని ఎటువంటి అవసరం లేదు కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రాంగ్ ఆన్సర్ సో ఇక్కడ ఐరన్ ఈజ్ ద మోస్ట్ యూజ్ఫుల్ ఆఫ్ ఆల్ మెటల్స్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ నో అదర్ మ్యాన్ వాస్ సో స్ట్రాంగ్ యాజ్ బీమ్ ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది ఫస్ట్ మెథడ్ నో అదర్ మ్యాన్ వాజ్ సో స్ట్రాంగ్ యాజ్ బీమ్ ఫస్ట్ మెథడ్లో ఉంది రైట్ ఆన్సర్ దీంట్లో ఎటువంటి మిస్టేక్ లేదు అబ్జెక్టివ్ అనేటువంటిది సో యాజ్ మధ్యలో ఉంది నో అదర్తో స్టార్ట్ అయింది నో అదర్ మ్యాన్ నెక్స్ట్ భీమ్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇది ఫస్ట్ మెథడ్లో ఉంది సూపర్ లెటర్ డిగ్రీ భీమ్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ భీమ్ వాస్ స్ట్రాంగర్ దాన్ సమ్ మ్యాన్ సమ్ సమ్మదరు అలా రావాలి సో ఇది రాంగ్ ఆన్సర్ స్ట్రాంగర్ దాన్ అదర్ రావాలి రాంగ్ ఆన్సర్ భీమ్ వాజ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ స్ట్రాంగెస్ట్ ముందు ఏం రావాలి దా రావాలి సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఏ అండ్ బి బోత్ ఆర్ కరెక్ట్ అమెరికా ఈస్ వన్ ఆఫ్ ద రిచ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అమెరికా ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇక్కడ రిచ్ అని ఇచ్చారు రిచ్ రాకూడదు వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ రావాలి కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ అమెరికా ఈజ్ రిచ్ ద్యాన్ మోస్ట్ ఆఫ్ దర్ రిచర్ ద్యాన్ రావాలి కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ వెరీ ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ రిచ్ యాజ్ అమెరికా యాజ్ రిచ్ యాజ్ అమెరికా అబ్జెక్టివ్ అనేది యాజ్ యాజ్ మధ్య ఉండాలి కాబట్టి ఆప్షన్ సి కూడా రాంగ్ ఆన్సర్ అమెరికా ఈజ్ రిచర్ దాన్ మోస్ట్ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ సోల్మోన్ ఈజ్ వైజెస్ట్ దాన్ ఎనీ అదర్ ఇన్ ద వరల్డ్ వైజెస్ట్ వైజర్ ధ్యాన్ రావాలి కానీ వైజెస్ట్ ధ్యాన్ రాకూడదు సో ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్ Salman was one of the wisest men in the world. Salman was one of the wisest men in the world. Option B. Right answer. This is degree the Third method. Very few men. Very few men in the world. Was as wise as Salman. Very few men in the world. Are uh, వెరీ ఫ్యూ మెన్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం రావాలి వాజ్ రాకూడదు వర్ రావాలి ప్లూరల్ కాబట్టి ఇది సో ఆప్షన్ సి అని రాంగ్ ఆన్సర్ చూడండి ఇక్కడ చాలా మైనర్ దీని వెరీ ఫ్యూ వచ్చినప్పుడు ఇక్కడ ప్లో రావాలి ఇక్కడ వాజీ ప్లో హెల్పింగ్ ఓబన్ అనేటువంటిది సింగిలర్లో ఉండకూడదు అనమాట వాజ్ రాకూడదు వర్ రావాలి సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్ సోల్మన్ వాజ్ వైజర్ దాన్ అదర్ మెన్ ఎనీ అదరు మెనీ అదరు సమ్ అదర్ అని రావాలి కానీ అదర్ అనేటువంటిది రాకూడదు అదర్ మెన్ ఇన్ ద వరల్డ్ సో ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్ సో ఈ విధంగా మనము కరెక్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి అదేవిధంగా ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ యాజ్ పర్ ద డిగ్రీ ఇక్కడ మనకు ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఇన్కరెక్ట్ సెంటెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అంటే మనల్ని ట్విస్ట్ చేసేదానికి డిఫరెంట్ మెథడ్స్లో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు ఫైండ్ అవుట్ ద ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ యాజ్ పర్ ద డిగ్రీ డిగ్రీ పరంగా ఈ నాలుగింటిలో ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏది అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయాలి గాంధీ ఈజ్ ద మోస్ట్ హానెస్ట్ మ్యాన్ ఇది సూపర్ లెట్ డిగ్రీలో ఉంది ఫస్ట్ మెథడ్ రిమైనింగ్ చూద్దాం నో అదర్ మ్యాన్ వాజ్ సో హానెస్ట్ యాజ్ గాంధీ ఇది పాజిటివ్ డిగ్రీ నో అదర్ మ్యాన్ వాజ్ సో హానెస్ట్ యాజ్ గాంధీ రైట్ ఆన్సర్ గాంధీ వాజ్ ద మోస్ట్ హానెస్ట్ మ్యాన్ సూపర్ లెటర్ డిగ్రీ ఫస్ట్ మెథడ్ గాంధీ వాజ్ మోర్ హానెస్ట్ మోర్ హానెస్ట్ దెన్ ఎనీ అదర్ మ్యాన్ ఎనీ అదర్ మెన్ గాంధీ వాజ్ మోర్ హానెస్ట్ దెన్ ఎనీ అదర్ మెన్ ఫస్ట్ మెథడ్ కంప్యారేటివ్ ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్లో ఉన్నాయి గాంధీ ఈజ్ ద మోస్ట్ హానెస్ట్ మ్యాన్ ఇది అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈ నాలుగింటిని కంపేర్ చేస్తే రాంగ్ ఆన్సర్ వచ్చి గాంధీ ఈజ్ ద మోస్ట్ హానెస్ట్ మ్యాన్ ఇది రాంగ్ ఆన్సర్ సో నో అదర్ మ్యాన్ ఇది పాస్ట్ టెన్స్లో ఇది పాస్ట్ పాస్ట్ టెన్స్ అన్నీ పాస్ట్లో ఉన్నాయి వీటిలో ఏ సెంటెన్స్లో కూడా మిస్టేక్ లేదు కాబట్టి సో ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ నాలుగింటితో కంపేర్ చేస్తే ఆప్షన్ ఏ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అక్బర్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ అక్బర్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ థర్డ్ మెథడ్ వెరీ ఫ్యూ కింగ్స్ వార్ యాజ్ గ్రేట్ యాజ్ అక్బర్ ఓకే రైట్ ఆన్సర్ వెరీ ఫ్యూ కింగ్స్ వాజ్ యాజ్ గ్రేట్ యాజ్ అక్బర్ వెరీ ఫ్యూ కింగ్స్ అనేది ప్లోరల్ కాబట్టి దీని తర్వాత వాజ్ రాకూడదు వరే రావాలి సో ఆప్షన్ సి రాంగ్ ఆన్సర్ అక్బర్ వాజ్ గ్రేటర్ దెన్ మోస్ట్ ఆధర్ కింగ్స్ ఈ నాలుగు సెంటెన్స్ని కంపేర్ చేస్తే వెరీ ఫ్యూ కింగ్స్ వాజ్ అన్నారు వెరీ ఫ్యూ కింగ్స్ ఫ్లోరల్ కాబట్టి దాని తర్వాత వాజ్ రాకూడదు వర్ రావాలి ఆప్షన్ సిస్ ద రాంగ్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ థర్టీ ఎయిట్ చూద్దాం హీ ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ బాయ్స్ హీ ఈజ్ టాలర్ దాన్ మెనీ అదర్ బాయ్స్ ఓకే కంపేర్ టివ్ డిగ్రీలో ఉంది హీ ఈజ్ మోర్ టాలెస్ట్ బాయ్ మోర్ వచ్చినప్పుడు టాలెస్ట్ రాకూడదు ఇక్కడ కంపారేటివ్ ఫామ్ ఉంది పాజిటివ్ ఇది సూపర్ లెటివ్ ఉంది సో బి అనేటువంటిది రాంగ్ ఆన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ బాయ్స్ థర్డ్ మెథడ్ సూపర్ డిగ్రీ రైట్ వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ టాల్ యాజ్ హీ సో ఈ నాలుగు సెంటెన్స్ని కంపేర్ చేస్తే హీ ఈజ్ మోర్ టాలెస్ట్ బాయ్ టాలెస్ట్ అనేది సూపర్ లెటివ్ ఫాము మోర్ అనేది కంపారేటివ్ ఫాము కంపేరిటివ్ సూపర్లేటివ్ ఒకే సెంటెన్స్లో ఉండకూడదు కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది రాంగ్ ఆన్సర్ అని చెప్పచ్చు ఆప్షన్ బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ ముప్పై తొమ్మిది వెరీ ఫ్యూ న్యూస్ పేపర్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ ద హిందూ దీంట్లో ఎటువంటి మిస్టేక్ కనిపించట్లేదు వెరీ ఫ్యూ న్యూస్ పేపర్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ ద హిందూ కరెక్ట్ ద హిందూ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూస్ పేపర్స్ కరెక్ట్ ద హిందూ ఈజ్ బెటర్ దాన్ మోస్ట్ అదర్ న్యూస్ పేపర్స్ దీంట్లో ఎటువంటి మిస్టేక్ కనిపించట్లేదు వెరీ ఫ్యూ న్యూస్ న్యూస్ పేపర్స్ పాజిటివ్ డిగ్రీ ద హిందూ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూస్ పేపర్స్ థర్డ్ మెథడ్ ద హిందూ ఈజ్ బెటర్ దాన్ మోస్ట్ అదర్ న్యూస్ పేపర్స్ సో ఇది కంపేర్ డిగ్రీ థర్డ్ థర్డ్ మెథడ్ ద హిందూ ఈజ్ బెస్ట్ దాన్ సో బెటర్ దాన్ రావాలి బెస్ట్ దాన్ రాకూడదు సో ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్ సో ఆప్షన్ డి అనేటువంటిది దీంట్లో ఆన్సర్ చేయవలసి ఉంటుంది ఆప్షన్ డి ఈస్ ద రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ ఎయిత్ వన్ మూర్తి వర్క్స్ హార్డర్ దాన్ ఎనీ అదర్ క్లర్క్ ఇన్ ద ఆఫీస్ మూర్తి వర్క్స్ హార్డర్ దాన్ ఎనీ అదర్ క్లర్క్ ఇన్ ద ఆఫీస్ ఇది కంపేర్ డిగ్రీ ఫస్ట్ మెథడ్ మూర్తి వర్క్స్ హార్డ్ దాన్ ఎనీ అదర్ క్లర్క్ ఇన్ ద ఆఫీస్ హార్డ్ హార్డ్ ధ్యాన్ రాకూడదు హార్డర్ ధ్యాన్ రావాలి సో ఆప్షన్ బి రాంగ్ ఆన్సర్ హార్డ్ ద్యాన్ రాకూడదు హార్డ్కి కంపేర్టివ్ ఫమ్ హార్డర్ ద్యాన్ సార్ ఇది రాంగ్ ఆన్సర్ మిగతా రెండు చూద్దాం మూర్తి వర్క్స్ ద హా హార్డెస్ట్ ఆఫ్ ఆల్ ద క్లర్క్స్ ఇన్ ద ఆఫీస్ మూర్తి వర్క్స్ ద హార్డెస్ట్ ఆఫ్ ఆల్ ద క్లర్క్స్ ఓకే దీంట్లో ఇటు సూపర్ ఎటు డిగ్రీ ఫస్ట్ మెథడ్ నో అదర్ క్లర్క్ ఇన్ ద ఆఫీస్ వర్క్స్ యాజ్ హార్డ్ యాజ్ మూర్తి సో పాజిటివ్ డిగ్రీ ఫస్ట్ మెథడ్ సో దీంట్లో మిస్టేక్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ బి ఫార్టీ మూర్తి వర్క్స్ హార్డర్ ధ్యాన్ ఉండాలి కానీ హార్డ్ ధ్యాన్ అని ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక సెంటెన్స్ ఇచ్చి పాజిటివ్లో ఎలా మనము ఫైండ్ అవుట్ చేయాలి కంపారిటివ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సూపర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈ ఫోర్ ఆప్షన్స్లో రాంగ్ ఆన్సర్ ఏది ఈ ఫోర్ ఆన్సర్స్లో రైట్ ఆన్సర్ ఏది అనేటువంటి అన్ని రకాల మెథడ్స్ని మనము డీటెయిల్గా ఈ నందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియో క్రింద ఈ టాపిక్ సంబంధించినటువంటి లింక్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ వీడియోను చూసి ఫస్ట్ నేను బిగినింగ్లో చెప్పినటువంటి ఆ కీ కీబోర్డ్స్ని బాగా జాగ్రత్తగా చూసిన తర్వాత ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లు అయినా కూడా ఖచ్చితంగా మీరు ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఎలా క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్స్ హండ్ర హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్స్ చేయగలరని చెప్పి కోరుకుంటూ మీ బాలచంద్ర జడ్పి హై స్కూల్ మెట్టు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ చిట్టమూరు మండల్ నెల్లూరు డిస్టిక్ థ్యాంక్ యూ Thank you one and all.